వెల్కమ్ టు ఓపెన్ టాక్. టాలీవుడ్కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద సినిమాలకు ఒకే వేతనాలు ఇవ్వడంతో పాటు వేతనాలను పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో సంక్రాంతికి బరిలో ఉన్న అనేక టాప్ హీరోల సినిమాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అసలు సినీ కార్మికులకి నిర్మాతలకి మధ్య వేతనాలతో పాటు ఉన్న వివాదాలు ఏంటి? ఎందుకు ఏడాదిగా ఈ వివాదాలన్నీ పరిష్కారం కావడం లేదు? ఇదే అంశంపై ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు న్యూస్ అప్డేట్ చూద్దాం. కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఐటీ రంగంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామన్న కేసీఆర్ పారిశ్రామికుల కోసం రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. కరెంట్ సమస్య తీరిన తర్వాత పరిశ్రమల కోసం ప్రత్యేక డిస్కం ప్రవేశపెడతామన్నారు. ప్రాజెక్టుల నుంచి 10% నీటిని పరిశ్రమలకు కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజాం నవాబుల పాలన నుంచే ప్రారంభమైనటువంటి పారిశ్రామిక పాలసీ చాలా అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుసు. ఐటీ రంగంలో ఈరోజు భారతదేశంలో మనం రెండో స్థానంలో ఉన్న విషయం తమకు తెలియదు కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎటువంటి పాలసీ ఉంది అనేటువంటి పద్ధతులు అన్నీ కూడా క్రోడీకరించి అన్నీ తీసుకొని చర్చోపచర్చలు చేసిన తర్వాత ఈ బిల్లును ఈ రకంగా రూపొందించడం జరిగింది. దానిలో ముఖ్యంగా పరిశ్రమలు రావాలంటే భూమి, అవసరమైనటువంటి నీరు, తర్వాత పవర్, ఈ మూడు బోను వాళ్ళకి ఇచ్చే రాయితీలు కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, వీటన్నిటిని కూడా గమనంలో పెట్టుకునే చాలామంది రావటం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని స్వాగతిస్తున్నామన్నారు శాసనసభ్యురాలు గీతారెడ్డి. అయితే దీనిపై తమకు అనేక అభ్యంతరాలు ఉన్నాయన్నారు. పారిశ్రామికవేత్తల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలన్న ఆమె నకిలీ సర్టిఫికేట్లు పుట్టుకొస్తున్నాయని వాటిని ఎలా అరికడతారని ప్రశ్నించారు. పారిశ్రామిక విధానం అధికారులను భయపెట్టిదిగా ఉండకూడదని గీతారెడ్డి సూచించారు. A bill to provide speedy processing for issue of various licenses, clearances and certificates required for setting up of industrial undertakings, for the promotion of industrial development and also to provide for an investor-friendly environment in the state of Telangana and for matters connected therewith or incidental thereto. ఈ చేస్తూ ఒక కొత్త యాక్ట్ని తేవడం జరిగింది అధ్యక్ష. యాక్ట్ని తెచ్చినందుకు వారికి మా అభినందనలు. ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త వరవడి సృష్టిస్తూ వారి యాక్ట్ని తేవడం సంతోషకరమే. అయినా తెలంగాణ అసెంబ్లీలో ఫిలిం నగర్ భూముల అన్యాక్రాంతంపై చర్చ జరిగింది. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయన్న ఎంఐఎం ఆరోపణలతో వక్ఫ్ భూములు, సొసైటీ భూముల కబ్జాపై విచారణ సభా సంఘాల ద్వారా జరిపించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో రెండు సభా సంఘాలు వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో ప్రస్తావించారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్. నందగిరి జర్నలిస్ట్ కాలనీ మైక్రోవేవ్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయని, హౌసింగ్ సొసైటీల పేరిట వందలాది ఎకరాలు బదలాయించారన్నారు. వక్ఫ్ భూముల పేరిట నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన తెలిపారు. ప్లీజ్ మేరీ రిక్వెస్ట్ హై, హంబుల్ సబ్మిషన్ హై గవర్నమెంట్ సే కి ఆప్ అల్లాహ్ కే లియే ఔఖాఫీ జాయదాదో కే తహఫుజ్ మే అగర్ వాఖే మే సంజీదా హై, ఫికర్మంద్ హై, తో సబ్సే పహలే వక్ఫ్ ట్రిబ్యునల్ మే జజ్ కా అపాయింట్మెంట్ కీజియే. జజ్ నహీ హై, కేసెస్ వైసీ పడే ఔర్ ఖబ్జా కర్నే వాలే ఖబ్జా కర్కే జా రహే హై, యే ఇసీ కే సాథ్ మే ఆప్కా శుక్రియా అదా కర్తా హూం. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం కేసీఆర్ భూకబ్జాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సొసైటీలో అక్రమాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. వక్ఫ్ భూములు, వాటి పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, వక్ఫ్ పై ట్రిబ్యునల్ కు న్యాయమూర్తిని నియమిస్తామన్నారు. బిల్కుల్ జాలనా చాహియే, ఇంక్వైరీ హోనా చాహియే ఔర్ వక్ఫ్ కమిటీ మై ఆఫర్ కర్తా హూం సర్, జాయింట్ కమిటీ డాలియే, హమారే కౌన్సిల్ మెంబర్ భీ హై, బుజుర్గ్ లోగ్ హై వహాన్ పే భీ, वहां से भी मेंबर लीजिए, यहां से भी मेंबर लीजिए, ताकि खुलकर एक बार एक पूरा डिटेल रिपोर्ट आ जाए और हाउस के सामने आ जाए. సీఎం ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో అన్ని హౌసింగ్ సొసైటీలపై వక్ఫ్ భూములపై విచారణ జరిపేందుకు సభా సంఘం వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ ఆచారి ప్రకటించారు. ది గవర్నమెంట్ హస్ అగ్రీడ్ ఫర్ ది హౌస్ కమిటీ, ది ఫ్లోర్ లీడర్స్ హావ్ ఆల్సో సపోర్టెడ్ ది స్టాండ్. The House Committees will be constituted on the subject.
సొసైటీల్లో అక్రమాలపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తుందని ఆ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ దానికి మద్దతుగా ఉంటుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ తప్పనిసరిగా దీనికి సంబంధించి హౌస్ కమిటీని కోరటాన్ని మేము కూడా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తరఫు నుంచి కూడా సాదరంగా ఆహ్వానిస్తూ సమర్థిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ప్రకటించిన సభా సంఘం ద్వారా కబ్జాకు గురైన అన్ని భూములపై విచారణ జరగబోతోంది. పెట్టుబడులే లక్ష్యంగా బాబు జపాన్ పర్యటన విస్తృతంగా సాగుతోంది. నాలుగో రోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రతినిధి బృందం ఇసుజా, మయవక, కుబోటా సంస్థల ప్రతినిధులతో భేటీ అయింది. భారత్లో పికప్ ట్రక్స్ తయారీ సంస్థ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఇసుజు ప్రతినిధులు స్పష్టం చేశారు. ఏపీలోని ఫుడ్ పార్కులో కోల్డ్ చైన్ సిస్టమ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మయవక చైర్మన్ తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు తోడ్పడే కుబోటా ఉత్పత్తుల గురించి బాబు అడిగి తెలుసుకున్నారు. లోక్సభలో నల్లధనంపై చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తో హమ్నే స్విట్జర్లాండ్ సే చార్ ముద్దో పే ఏక్ నయా సమ్జౌతా కియా. ఉస్కా పెహలా అంశ్ యే థా कि आप केवल चोरी के दस्तावेज के आधार पर हमारी मदद ना करें, लेकिन हम अगर कोई सबूत इकट्ठा करते हैं तो उस नए सबूत के आधार पर तो आप हमें मदद करेंगे कि नहीं करेंगे. उन्होंने कहा करेंगे. फिर क्या टाइम फ्रेम है जिसमें आप सहायता करेंगे? आप इन दस्तावेजों को कंफर्म या डिनाई करो कि सच है कि असत्य है. और चौथा, भविष्य के लिए हमारे साथ बातचीत शुरू कीजिए कि कोई भी भारतीय अगर स्विट्जरलैंड में अकाउंट खोलता है या कोई ट्रांजैक्शन करता है तो देर इज ऑटोमेटिक ट्रांसमिशन ऑफ इंफॉर्मेशन टू अस. नाउ दिस फोर पॉइंट एग्रीमेंट हैज बीन पुट इन फोर्स. दिस एन अरेंजमेंट वी आर इन डेली टच, रेगुलर टच विद देम. इन 627 में से कुछ केवल नाम थे. अब व्यक्ति का नाम मिल जाए, कोई पता ना हो तो कहां ढूंढे. हमने 427 को आइडेंटिफाई कर लिया है. उन सब को नोटिसेस दे दिए हैं. उन सब की पेशी हो रही है. एक एक करके कई लोगों पर फौजदारी के मुकदमे अदालतों में डाले गए हैं. और जब मीडिया के मित्रों को जानकारी मिलेगी उसमें बहुत प्रभावी लोग भी हैं. और हम कोशिश कर रहे हैं कि 31 मार्च तक उनकी टैक्स असेसमेंट्स खत्म कर दें और जो जो उसमें से गैर कानूनी माने जाएंगे, जिन्होंने अपराध किया, उनके खिलाफ फौजदारी मुकदमे दायर. हर सप्ताह मुकदमे दायर हो रहा है. निचली अदालत में होते हैं तो देश भर में जहां वो उनकी असेसमेंट थी वहीं होते हैं. उन 427 में से 250 लोगों ने आकर कबूल कर लिया कि यह हमारा अकाउंट था. और ये सारी की सारी कार्रवाई एसआईटी के तहत हो रही है. अब जहां सवाल आया कि कैसे पैसा वापस लाओगे, चलिए ये तो निकाल के ले गए, बाकियों का क्या होगा? अब दुनिया में बीसीओ ऐसे केंद्र और हैं जहां टैक्स हेवंस में लोग पैसा रखते हैं. आज हमने जो ये समझौते किए हैं, डबल टैक्सेशन अवॉइडेंस ट्रीटी, 92 देशों के साथ कर लिए हैं. 93 के साथ भी हस्तक्षेप हो गए हैं. 7 अन्य के साथ बातचीत चल रही है. टैक्स इंफॉर्मेशन का जो फैसला किया है 15 के साथ पहले से है, 2 से और किया, और 29 और ऐसे देश जहां पैसा रखा जाता है उनके साथ हम ये समझौता कर रहे हैं. इसके अलावा जो बीसीओ, ये तो केवल 2 మోసపూరిత హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైసీపీ మహిళా విభాగం నేత రోజా మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా సింగపూర్, జపాన్లలో విహారయాత్రలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి అయి ఉండేవారు. మొన్న 2014లో మనం ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేమేమో అన్న భయంతో మరి ఏ విధంగా అసాధ్యమైన వాగ్దానాలన్నీ చేసి కూడా తన అనుభవాన్ని లంఘరించి అధికారంలోకి వచ్చాడో, అదే విధంగా జగన్ గారు కూడా అబద్ధాలు చెప్పుంటే ఈరోజు అధికారంలోకి ఖచ్చితంగా వచ్చుంటారు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి విలువలున్న నాయకుడు, మాట తప్పని మనమ తిప్పని రాజన్న ముద్దుబిడ్డైన జగన్ గారి నాయకత్వంలో మనందరం పనిచేయడానికి గర్వపడాలి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. జూనియర్ డాక్టర్ల సమ్మె వ్యవహారంలో కోర్టు తీర్పు ప్రకారమే వ్యవహరిస్తామని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జుడాల సమస్యపై తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీకి కూడా వర్తిస్తుందన్నారు. జూనియర్ డాక్టర్లు రూరల్ ఏరియాలో సర్వీస్ చేయాల్సిందేనని, వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఇచ్చే జీతాలు ఇవ్వడం జరుగుతుందని కోర్టు తీర్పునిచ్చిన సంగతి గుర్తు చేశారు. అయితే రూరల్ ఏరియాలంటే గ్రామీణ ప్రాంతాలు కాకుండా వారు చదివిన కాలేజీ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉందన్నారు. ఏపీ జుడాలపై చర్యలు తీసుకునే ఉద్దేశం లేదన్న మంత్రి కోర్టు తీర్పు ఆధారంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఒకటి జుడాస్ దాని మీద హైకోర్టు ఇచ్చిన అప్పుడు ఉంటే రకరకాలుగా ప్రెస్లో వచ్చింది, బట్ కాపీ నిన్న అందింది. దాంట్లో నో పీనల్ యాక్షన్ నెంబర్ వన్, నెంబర్ టూ పే స్టైపెండ్ ఫర్ ది స్ట్రైక్ పీరియడ్, నెంబర్ త్రీ రూరల్ సర్వీసెస్ టు బీ పెయిడ్ రూరల్ సర్వీసెస్ టు బీ పెయిడ్ సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ శాలరీ, థర్డ్ ఫైన్స్ ఫాల్ ఆన్ ది గవర్నమెంట్ ఫర్ నాట్ టేకింగ్ ఎర్లియర్ యాక్షన్, జుడాస్ టు జాయిన్ ఇన్ 48 hours, ఫెయిలింగ్ విచ్ గవర్నమెంట్ ఈస్ డైరెక్టెడ్ టు యాక్ట్ యాజ్ పర్ లా టు ఎన్ఫోర్స్. దీస్ ఆర్ ది సైలెంట్. రూరల్ సర్వీస్కు తాము వ్యతిరేకం కాదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. సర్వీస్కు సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్కు ఎందుకు ముడిపెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ మంత్రి కామినేని వ్యాఖ్యలపై స్పందించిన జుడాలు సమస్య పరిష్కారానికి 48 గంటలు అవసరం లేదంటున్నారు. వేతనాల విషయం పెద్ద సమస్య కాదని జుడాలు అంటున్నారు. స్పష్టంగా చేయదలుచుకున్నాం, ఈ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో అది మా హక్కు, ఈ సర్వీస్ అంశం ఏదైతే ఉందో అది మా బాధ్యత, రెండు కూడా ముడిపడున్నవి. ఇవి రెండు కూడా అంశాలు. మా హక్కు ఏదైతే ఉందో అది మాకు కల్పించండి, మా బాధ్యత ఏదైతే ఉందో అది మమ్మల్ని నిర్వర్తించేట్టుగా మాకు ఒక అవకాశం ఇవ్వండి. సో ఈ సర్వీసుకు మేము ఎప్పటికి కూడా వ్యతిరేకం కాదు, కాబోము, మరీ మేము చెప్తూనే ఉన్నాము. మీరు ఒకవేళ దీన్ని 1 ఇయర్గానే ఉంచుదాం అనుకుంటే దాన్ని కూడా వాలంటరీగా ఎవరైనా, ఎందుకంటే ఇంతమంది సిద్ధంగా ఉన్నారు, ఉంటున్నప్పుడు మీరు దాన్ని స్వచ్ఛందంగా ఎవరైతే ఉన్నారో వారితో ఎందుకు చేయించుకోదలుచుకోవట్లేదు. హుద్హుద్ తుఫాన్ నష్టాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం తూర్పుగోదావరిలో పర్యటించింది. జిల్లాలోని తొండగి, తుని మండలాల్లో రైతులతో కలిసి ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ సృష్టించిన బీభత్సాన్ని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ వారికి వివరించారు. కేంద్ర బృందం పర్యటనతో ఇప్పటికైనా నష్టపరిహారం అందుతుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. న్యూస్ అప్డేట్స్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. నిన్న మొన్నటి వరకు పుష్కలంగా దొరికే కూరగాయలు ఆ ప్రాంతంలో రానున్న రోజుల్లో ఇక కనుమరుగవనున్నాయి. చౌక ధరలకే కూరగాయలు దొరికే ఈ ప్రాంతంలో కొద్ది రోజులకే కూరగాయల కోసం వెతుక్కునే పరిస్థితి ఏర్పడుతోంది. వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు రాబోయే రోజులను తలుచుకొని ఆందోళన చెందుతున్నారు. రాజధాని రాకతో కంగారు పెడుతున్న కూరగాయల ధరలపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. రాజధాని అంటే అన్ని వసతులున్న ప్రాంతం. చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు, కూరగాయల నుండి తినే పండ్ల వరకు అన్నీ లభ్యమయ్యేది రాజధాని. అయితే అక్కడ అన్నీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఏపీ రాజధానిగా ఎంపికైన తుళ్లూరు ఏరియా మాత్రం రాజధాని అవ్వకముందు నుండి అక్కడ అన్నీ లభించే ప్రాంతం. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత వస్తువులన్నీ ఇక్కడ పుష్కలంగా లభ్యమవుతాయి.
కూరగాయలు, పండ్లు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు ఈ ప్రాంతంలో విరివిగా లభిస్తాయి. ఈ ప్రాంతానికి సరిపడేవే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుండి సరఫరా అయ్యే విధంగా ఇక్కడ కూరగాయలు ఉత్పత్తి అవుతాయి. కూరగాయలు ఎక్కువగా తుళ్ళూరు నుంచి తీసుకొస్తామండి, ఆ ఏరియాలో పండుతాయి బాగానే. ఇప్పుడు అక్కడ ఏమో రాజధాని అయిపోతుంది, అక్కడ చుట్టూ బిల్డింగ్లు అయిపోతే కూరగాయలు దొరకడం కష్టంగా ఉంటుంది. మేము ఎక్కువగా తెచ్చేది అక్కడ, ఎక్కడ తెచ్చుకోవాలో అర్థం కాదు. అన్ని రకాల కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా ఈ తుళ్ళూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయి. అక్కడి రైతులు, రైతు కూలీలు కూడా ప్రధానంగా ఈ పంటలపైనే ఆధారపడి జీవిస్తుంటారు. వీరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు, దాని సమీపంలో ఉన్న విజయవాడలోని కూరగాయల మార్కెట్ వ్యాపారులు కూడా ఈ ప్రాంతాల నుండి వచ్చే కూరగాయలపైనే ఆధారపడతారు. రోజు తుళ్ళూరు నుండి వచ్చే కూరగాయల కోసం విజయవాడ ప్రజలు ఎదురు చూస్తుంటారంటే వీటి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తుళ్ళూరు నుంచి మేము కూరగాయలు తెచ్చుకుని అమ్ముతామండి. ఇప్పుడు అక్కడ రాజధాని చేస్తే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ తెచ్చుకుని ఏమి ఎట్లా అమ్మాలి, పరిస్థితి ఏంటో చెప్పండి. వాటి మీదే కదా ఆధారపడి బతికేది. మరి ఇప్పుడు రాజధాని చేస్తే మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? అక్కడ అన్ని కూరగాయలు పండుతాయి కదా, అన్నీ అక్కడి నుంచే కదా తెచ్చుకునేది. అంత లేని కుటుంబం కదా మేము, కూరగాయలు పెట్టుకుని బతికేటమే కదా మేము. రోజు తుళ్ళూరులోనే తెస్తామండి. మొత్తం మీద రాజధాని రాక కూరగాయలపై ఆధారపడిన ప్రజలపై, వాటిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రానున్న రోజుల్లో కూరగాయలు పండే ప్రాంతాల్లో రాజధాని బిల్డింగ్లు కడితే ఇక కూరగాయలు పండించే అవకాశం ఉండదని, తమ జీవన విధానం ఏ విధంగా నడుస్తుందో తెలియడం లేదని వారంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వం వీరి ఆందోళన ఎలా తీరుస్తుందో, వీరికి ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపుతుందో చూడాల్సిందే. ఓ దళిత కుటుంబంలో భార్యాభర్తల పంచాయతీ మరో కుటుంబాన్ని ఊరు నుంచి వెలివేసేలా చేసింది. కులం నుంచి బహిష్కరించిన కుల పెద్దలు వారితో ఎవరూ మాట్లాడొద్దని మిగతా కుటుంబాల వారికి హుంకం జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దుశ్చర్యపై 99 ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా ఇల్లెందులో కులానికి సంకెళ్లు పడింది. పట్టణంలోని 13 బస్తీలో ఓ దళిత కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు పెద్దలు. వారు ఏం అఘాయిత్యం చేశారనో ఈ శిక్ష పడలేదు. వారు చేసిందల్లా భార్యాభర్తల మధ్య కాపురంలో తలదూర్చడమే. ఆ ప్రాంతంలోనే మొత్తం దళిత కుటుంబాల ఇళ్లన్నీ తిరుగుతూ బొట్టు పెట్టి మరీ వారితో ఎవరూ మాట్లాడవద్దంటూ ఆర్డర్స్ పాస్ చేశారు పెద్దలు. స్థానిక కాలనీలో 80 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలోని నాగేశ్వరరావు, మీనా దంపతుల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. 2,000 రూపాయల డిపాజిట్ చెల్లించాలని పెద్ద మనుషులు కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న నాగేశ్వరరావు బంధువు కాసయ్య డబ్బులు లేకుండా స్నేహపూర్వకంగా మాట్లాడుకోవాలని సూచించాడు. దీనితో ఆగ్రహించిన పెద్దలు కాసయ్య కుటుంబానికి బహిష్కరణ శిక్ష విధించారు. తమపై శిక్ష మోపడం సరికాదని కాసయ్య కుటుంబీకులు విలపిస్తున్నారు. క్లస్తులను తమ నుంచి దూరం చేయడం ఎంతవరకు న్యాయమని వాపోతున్నారు. గ్రామ పెద్దల తీర్పుపై పలువురు మండిపడుతున్నారు. కాపురం నిలబెట్టాల్సింది పోయి ఉన్న కాపురాల్లో చిచ్చు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. కులం పేరుతో బహిష్కరణ శిక్ష విధించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు సిపిఐ ఎంపీ డి రాజా. ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం చేసిన సవరణలపై సావధాన తీర్మానం ప్రవేశపెట్టిన రాజా ఈ పథకాన్ని క్రమంగా ఎత్తేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సిపిఐతో పాటు విపక్షాలు కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం బలహీనపరుస్తుందని విమర్శించడంతో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రోజువారీ కూలీ పెంచడం, పని దినాలను పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. To the reported move of the government to introduce changes in the Mahatma Gandhi National Rural Employment Guarantee Schemes by reducing the wage component of the fund allocation and restricting the areas of work, I draw the attention of the minister. The Mahatma Gandhi Rural Employment Guarantee Act was enacted in September 2005 with the aim of enhancing livelihood security of households in the rural areas of the country by providing not less than 100 days of guaranteed wage employment in a financial year to every house.
ఉత్తరప్రదేశ్లోని బదాన్లో సంచలనం రేపిన అక్కా చెల్లెళ్ల మృతి కేసు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. సిబిఐ రిపోర్టు ప్రకారం చెట్టుకు వేలాడుతూ కనిపించిన యువతులు చనిపోవడానికి ఎలాంటి లైంగిక హింసకు గురి కాలేదని, వారిని హత్య చేసి చెట్టుకు ఉరివేసినట్లు, ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని సిబిఐ నివేదికలో ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ కేసులో నిందితులుగా అరెస్టు చేసిన ఐదుగురిపై ఛార్జిషీట్ దాఖలు చేయొద్దని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిబిఐ రేపు తుది నివేదిక సమర్పించనుంది. భారత్ పాక్ ప్రధానులు ఎట్టకేలకు కలుసుకున్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఇతర దేశాలతో సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తున్న మోడీ పాక్తో మాత్రం ఆ దిశగా చర్చలు జరపలేదు. నేపాల్లో జరుగుతున్న సార్క్ సమావేశంలో తొలిసారి కలుసుకున్న భారత ప్రధాని మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. సార్క్ సమావేశాల ముగింపు తర్వాత పలువురు దేశాల ప్రధానులు ప్రత్యేకంగా సమావేశమయ్యే ఆనవాయితీ ఉన్నప్పటికీ మోడీ షరీఫ్ల మధ్య మాత్రం ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు. వారిద్దరూ కేవలం షేక్ హ్యాండ్తోనే సరిపెట్టుకున్నారు. ఓపెన్ టాక్ వెళ్ళే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. టాలీవుడ్లో షూటింగ్లకు బ్రేక్ పడింది. ఏడాదిగా నిర్మాతల మండలికి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు మధ్య నలుగుతున్న వేతనాల పెంపు అంశంపై మరోసారి షూటింగ్లకు పేకప్ చెప్పారు సినీ కార్మికులు. ఈ విషయంపై వెనక్కి తగ్గేది లేదని సినీ కార్మికులు చెబుతుంటే పట్టు వీడేది లేదంటున్నారు సినీ నిర్మాతలు. టాలీవుడ్కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే రెమ్యునరేషన్ ఇవ్వాలని సినీ కార్మికులు సమ్మెకు దిగారు. సంవత్సరం నుంచి నిర్మాతల మండలికి, సినీ కార్మిక సమాఖ్యకు మధ్య కొనసాగుతున్న ఈ వివాదానికి ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తూ సమ్మెను వాయిదా వేస్తూ వస్తున్న నిర్మాతల మండలి గతంలోనే వేతన సవరణ చేసింది. కానీ తమ సినిమాల్లో ఎవరితో పని చేయించుకోవాలన్నది నిర్మాతల ఇష్టమన్న కండిషన్తో సినీ కార్మిక సమాఖ్య విభేదిస్తోంది. చిన్న సినిమాలకు ఒక విధంగా, పెద్ద సినిమాలకు మరో విధంగా రెమ్యునరేషన్ ఇస్తామని నిర్మాతల మండలి ప్రకటించడం పట్ల కూడా సినీ కార్మిక సమాఖ్య నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న సినిమాలు తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం పనిచేయిస్తారని సినీ కార్మికులు కూడా అంటున్నారు. దానివల్ల శ్రమ ఎక్కువ, రెమ్యునరేషన్ తక్కువవుతోందని వారు వాపోతున్నారు. ఇక నిర్మాతల వాదన మరోలా ఉంది. తమ సినిమాలకు ఫెడరేషన్కు చెందిన వారితో పనిచేయించాలో లేదో అన్న అంశంపై తుది నిర్ణయం నిర్మాతలదే అంటున్నారు. చిన్న సినిమాలకు బడ్జెట్ తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ వేతనానికి పనిచేసే కార్మికులతో పనిచేయించుకుంటారని నిర్మాతలు వాదిస్తున్నారు. బడ్జెట్ను బట్టి రెమ్యునరేషన్ ఇవ్వడమే సరైన పద్ధతి అని, అలా చేస్తేనే చిన్న నిర్మాతలు నిలదొక్కుకోగలరని సినీ నిర్మాతలు అంటున్నారు. గతంలో వేతన సవరణ కోసం పట్టుబట్టిన సినీ కార్మిక సమాఖ్య ఆ డిమాండ్ను సాధించుకుంది. కానీ తాజాగా నిర్మాతల మండలి కండిషన్స్తో మళ్లీ ఆందోళనకు దిగింది. భారతదేశంలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేని విధంగా తాము వేతన సవరణ చేశామంటున్న నిర్మాతల మండలి మెట్టు దిగేది లేదని చెప్తోంది. సినీ కార్మికుల సమ్మెతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 15 సినిమాలు ఆగిపోయాయి. సంక్రాంతి బరిలో ఉన్న గోపాల గోపాల, టెంపర్ వంటి టాప్ హీరోల మూవీలు ఈ స్ట్రైక్ మరింత కాలం కొనసాగితే ఆలస్యమయ్యే అవకాశముంది. అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే షూటింగ్లకు హాజరయ్యే ప్రసక్తి లేదంటోంది. 3 నెలల నుండి వేతన ఒప్పందం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వర్కింగ్ కండిషన్స్ మీద గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కొన్ని వర్కింగ్ కండిషన్ నిబంధనలు మార్చాలని నిర్మాతలు మమ్మల్ని కోరడం జరిగింది. కాకపోతే మనకి ఇబ్బందికరంగా, కార్మికుడికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి
ఎటువంటి వర్కింగ్ కండిషన్ కూడా ఫెడరేషన్ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. గడిచిన 10 సంవత్సరాల నుంచి అలాగనే జరుగుతూ వచ్చింది. గడిచిన 11వ సంవత్సరం మార్చిలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అంతకుముందు వర్కింగ్ కండిషన్స్ మీదనే మేము వేతన ఒప్పందం చేస్తామని మేము ఒప్పుకోవడం జరిగింది. దాదాపు 15,000 మంది గుర్తింపు పొందిన కార్మికులు ఉన్న సినీ కార్మిక సమాఖ్య కాల్ షీట్ల విషయంలోనూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయించుకుంటున్నారని, అలా మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో వేతనాలు తక్కువ ఉన్నాయని వాదిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కొమరం వెంకటేష్ గారు, అదేవిధంగా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి రాజేశ్వరరెడ్డి గారు, వారితో పాటు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కాదంబరి కిరణ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా వెంకటేష్ గారు చెప్పండి, దాదాపు 7 నుంచి కూడా ఈ వివాదం జరుగుతూనే ఉంది, నిర్మాతలకి అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్కి మధ్య వేతనాలకు సంబంధించిన వివాదం ఎందుకు ఇంతవరకు పరిష్కారం కాలేదు? ఇప్పుడు మీరు సమ్మె చేపట్టడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, స్పెషల్ మూవీస్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి, ఈ టైంలో మీరు సమ్మె చేపట్టడం ఎంతవరకు కరెక్ట్? సమ్మె చేపట్టడం మాకు ఇష్టం లేదు అండి, కానీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ కొన్ని ఎగస్ట్రా లేని అన్ని కల్పించేసి స్పీకర్ సమ్మె చేపట్టడం మాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ లేని అన్ని పెట్టేసి మాకు ఇలానే చేయాలి, ఇలా అయితేనే మేము వర్క్ చేయాలి అనేది కొత్త కండిషన్స్ పెట్టారు. అందుగురించి మేమేంటి లాస్ట్ యాసీగా ఉన్న కండిషన్స్ పెట్టండి, కొత్త కండిషన్స్ వద్దు అని మేము చెప్తున్నాము. వాళ్ళు ఏమో ప్రొడ్యూసర్లు ఎవరితో ఏం చేసుకోవచ్చు అనే కండిషన్ పెట్టారు. అది దాన్ని ఆ కండిషన్ ఎలా తప్పుపడతాం? ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసర్ ఇష్టం అని వాళ్ళు అంటుంటారు, దానికి మీ వాదన ఏంటండి? తప్పుపట్టడం అంటే ప్రొడ్యూసర్లు ఇష్టం అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఎవరినో అని పెట్టుకోమనండి, తప్పలేదు. కానీ ఇప్పుడు ఎవరినో బయట వాళ్ళని ఎవరినో తెచ్చుకొని మేము వాళ్ళని పెట్టుకుంటే ఇలా పెట్టుకున్నాను మమ్మల్ని ఇంకా అంటే మాకు అగ్రిమెంట్ కూర్చొని మాట్లాడడం దేనికి? ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడామంటే అగ్రిమెంట్ చేసుకునేది మీకు మాకు అండర్స్టాండింగ్ యూనియన్స్ ఉన్నాయి కాబట్టి. యూనియన్స్ ఉన్న ఎందుకు ఉంటాయి? మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎవరినో ఒకరినో ఇండివిజువల్గా తెచ్చుకోవడం కష్టం కదా. ఒక యూనియన్ ఉంటే యూనియన్ రెస్పాన్సిబిలిటీ, తను తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా కూడా మీరు యూనియన్. 24 క్రాఫ్ట్స్లో వాళ్ళనే సినిమాలో పెట్టుకోవాలి అనేది గతంలో ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? ఉంది, ఆల్రెడీ ఉన్నదాన్నే మేము పెట్టమంటున్నాం. వీళ్ళు కొత్తగా ఏంటంటే అది తీసేశారు. చెప్పండి రాజేశ్వరరెడ్డి గారు. గడిచిన 50 సంవత్సరాల నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏదైతే నిర్మాతకి 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, ఈ ఫిలిం ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ల నుంచి ఏ వర్కర్ అయితే నిర్మాతకు అవసరమో ఆ కార్మికులతో పని తీసుకునే హక్కు నిర్మాత కలిగి ఉన్నారండి. సేమ్ టైం ఆ కార్మికుడు కూడా ఆ నిర్మాత దగ్గరే పనిచేస్తాడు. 24 క్రాఫ్ట్ నిర్మాతల మండలికి అవగాహన పత్రం ఉంటుందండి, ఆ అవగాహన పత్రం ప్రకారం మేము అడుగుతున్నాం. ఈరోజు మా 24 క్రాఫ్ట్లు కలిస్తేనే ఒక సినిమా తయారవుతుంది. ఆ 24 క్రాఫ్ట్లకి ఏ ప్రమాదం లేకుండా వాళ్ళ సేఫ్ గార్డ్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఉంది. ఈ ఫిల్మ్ ఫెడరేషన్ అన్ని క్రాఫ్ట్లకి అనుసంధానం చేస్తూ నిర్మాతలకు ఇబ్బంది లేకుండా, కార్మికులకు ఇబ్బంది లేకుండా ఫిల్మ్ ఫెడరేషన్ అనేది ముందుండి నడిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాకు 24 క్రాఫ్ట్లు, మాకు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఉంది, భారతదేశంలో 6 ఫెడరేషన్లు ఉన్నాయి, 6 ఫెడరేషన్ల అనుసంధానం ఉంది, 6 ఫెడరేషన్లు కూడా ఈ యొక్క మెంబర్ టు మెంబర్ వర్కే చేస్తాం మేము, కానీ ఎవరితోనైతే మా వర్కర్స్ పనిచేయరు. అందుకని మా ఒక డైరెక్టర్ పనిచేశాడంటే మా 22 క్రాఫ్ట్ వాళ్ళు కూడా పనిచేస్తాం. అలాగే మా మిగతా క్రాఫ్ట్, చిన్న క్రాఫ్ట్ నుంచి పెద్ద క్రాఫ్ట్ వరకు మా 24 అనుబంధ సంఘాలతో మాత్రమే మేము పనిచేస్తాం, వేరే ఎవరు వచ్చినా మేము చేయం. ఇది మాకు ఫండమెంటల్ రైట్, మాది అది మా హక్కు కూడా. కార్మికుడు ఎందుకు హక్కు అంటారు? అది ఏమన్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కా? అది రాజ్యాంగం ఇచ్చిన, సినిమా ఇండస్ట్రీ గడిచిన 80 సంవత్సరాల నుంచి కూడా, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి కూడా ఇది మేము ఇలాగే ఉంటాం, మా వర్కింగ్ స్టైల్ ఇంతే. కాకపోతే ఎవరికి రాజ్యాంగంలో మేము ఎవరికి ఇబ్బంది కలిగించేది లేదు, మేము కలిసి మా సెక్యూరిటీ కోసం మేము ఇలా పెట్టుకున్న సిస్టమ్ ఇది. అంటే దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి నిర్మాతలకు కానీ, లేదా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళకి కానీ, సినీ కార్మికులకు కానీ ఏంటి అడ్వాంటేజెస్? 100% కొత్తగా వచ్చేవారికి అవకాశాలు ఉన్నాయండి. ఇది వచ్చి ఓన్లీ వర్కర్ సైడ్ నుంచి ఉన్నటువంటిది, మెంబర్ టు మెంబర్ అందరు ఆర్టిస్టులు కూడా కొత్తగా వచ్చే వాళ్ళు వాళ్ళు యాక్టింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే, ఇండస్ట్రీలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే మెంబర్షిప్ తీసుకోమని చెప్తారు.
కొత్తగా డైరెక్టర్ ఇష్టం ఉండి ఈ ఆర్టిస్ట్ నాకు కంపల్సరీ అవసరం. డెఫినెట్గా డైరెక్టర్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, ఆ ఆర్టిస్ట్తో వేషాలు వేయించుకోవచ్చు, అతనికి ఇబ్బంది లేదు. న్యూ టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళు ఎవరు డైరెక్షన్ చేయడానికి వచ్చినా కానీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక సినిమా చేసేంతవరకు వాళ్ళకి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి అతని ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా గుర్తింపు పొందిన తర్వాతనే అతని మా మెంబర్షిప్ చేసుకోవటం, 24 క్రాప్లు అతను ఒక వర్కర్గా వస్తాడు. అంతేగాని మేము కొత్త వారిని రావద్దని ఎక్కడ మేము చెప్పట్లేదండి. సేమ్ టైం కూడా మా ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ సెక్యూరిటీ కోసం మేము ఇలా సిస్టమ్ పెట్టుకున్నాం. దాన్ని తీసేసి ఈరోజు మేము ఎవరితోనైనా నిర్మాత పనిచేయించుకుంటా అంటే మా 24 సంఘాలు మేము పనిచేయమని చెప్పేవాళ్ళు. అది ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం. కిరణ్ గారు చెప్పండి, మీరు కూడా సమర్థిస్తారా ఈరోజు జరుగుతున్న సమ్మెను కానీ లేదా ఈ 24 క్రాప్స్ నుంచి జరుగుతున్న సమ్మె డిమాండ్స్ని కూడా మీరు కూడా సమర్థిస్తున్నారు? బేసిక్గా ఇది సమ్మె అని దీనికి పేరు పెట్టలేమండి, సహాయ నిరాకరణ. ఎందుకంటే మీరు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు. ఈ 24 క్రాప్లు అనే సినిమా 24 క్రాప్టులతో ఉన్న వ్యక్తితో సినిమాలు చేయండి. ఇఫ్ నాట్ 21 క్రాప్టులలో కూడా కొత్త వాళ్ళు తెచ్చుకొని చేసుకోండి. బట్ 10 మంది మెంబర్స్ని తీసుకొని 14 మంది నాన్ మెంబర్స్ని తీసుకొని చేయటం వల్ల చాలా అన్యాయం. బికాస్ ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఒక బీసీజీ చేసిన తర్వాత మీరు ఒక యాంకరింగ్ వస్తారు, ఒక జర్నలిజం వస్తారు. నేను ఛానల్ వారాను కదా, ఎవరితోనైనా నేను చేసుకుంటానంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ను మనం చిన్నప్పటి నుంచి సంప్రదాయంగా చేసుకుని వచ్చాం. ఆ సిస్టమ్ మనం ఫాలో అవ్వాలి. ఈ సిస్టమ్ అనేది దేనికోసం వచ్చింది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఈ సిస్టమ్ వల్ల ముఖ్యంగా నిర్మాతకు ఉపయోగం ఉంది. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఎవరిని కించపరచడం కాదు, మా యూనియన్ డ్రైవర్ ఉన్నాడు. ఈ డ్రైవర్ కార్ ఎక్కి కూర్చొని డైరెక్ట్ గారు లొకేషన్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఫలానా చోట లొకేషన్ అంటే తీసుకుని వెళ్తారు. వేరే క్యాబ్ అలా ఉండదు. మీటర్ వేసిన తర్వాత అతను వెళ్ళి అది తీసుకు, ఎన్ని మనం కథలు చూస్తూ ఉన్నాం, అది ఒక హీరోయిన్ ఎక్కొచ్చు, ఒక హీరో ఎక్కొచ్చు, ఒక డైరెక్టర్ గారు ఎక్కొచ్చు. ఆ కార్ని అంత సెక్యూరిటీతో తీసుకుని వెళ్తారు. అతను ఏ తప్పు జరిగినా అతని యూనియన్ అతను సెట్ చేస్తుంది. ఆ యూనియన్కి మళ్ళీ దాని మీద ఫెడరేషన్ ఉంటుంది. సో ఇది కానీ ఒక బంధం ఇదంతా. ఇది మాకు ఒకటే మాట చెప్తున్నామండి, మేము శత్రువులం కాదు, మా మేము పేరెంట్స్గా చూస్తున్నాం మా నిర్మాతల్ని, మమ్మల్ని బిడ్డలుగానే చూడాలి. మేము ఎక్స్ట్రా ఏమి అడగట్ల, నా ఇష్టం వచ్చినట్టుతో చేసుకుంటానంటే సిస్టమ్ దాటి మాత్రం చేసుకోవడానికి వీల్లేదు. మీ ఇష్టం సరే, మీరు ఎవరితోనైనా చేసుకోండి, 24 క్రాఫ్ట్లు కొత్తగా తెచ్చి చేసుకోండి, మేము కాదంటలేదు. బట్ అలాగే వేజెస్ గురించి ఇప్పుడు ఫస్ట్ కొట్లాడు. ప్రతి 3 సంవత్సరాలకి వేజెస్ పెంచడం అనేది అదొక విద్యుక్త ధర్మం. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కదా. మనం రాసుకున్న ఒప్పందం ప్రకారం 3 సంవత్సరాలు ఫిబ్రవరితో అయిపోయిందండి, 2014. ఇది నవంబర్ ఎండింగ్ వచ్చాం మనం. ఇంతవరకు ట్రాక్ చేస్తారండి ఎవరైనా? అయినా భరిస్తున్నాం. సినిమా షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఒక సంక్రాంతి పండుగ పేరు చెప్పి, రేపు ఉగాది పండుగ పేరు చెప్పి, ఎల్లుండి దీపావళి పేరు చెప్పడం కరెక్ట్ కాదు. ఈరోజు చేయవలసిన పని ఈరోజు చేయండి. 24 క్రాఫ్ట్లు ఉంటే 10 క్రాఫ్ట్లకే మనం వేజెస్ ఎన్హాన్స్ చేసామని పేపర్లో ఇచ్చాం కదా, మరి మిగిలిన 14 క్రాఫ్ట్ల విషయం ఏంటి? అంటే ఈ 10 మందిని రెచ్చగొట్టడమా? అలా ఉండదు. 16,000 మంది కార్మికులు ఉన్నాం, ఒకటే మాట మీద ఉన్నాం, ఒకటే మాకు కావాల్సింది. మేము డబ్బులు ఇవ్వాలని మాకు భయం లేదు, మాకు భరోసా కావాలి, మాకు అగ్రిమెంట్ కావాలి. ఓకే, కిరణ్ గారు మీరు లైవ్లోనే ఉండండి. కేవీ రావు గారు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. కేవీ రావు గారు చెప్పండి, ఈరోజు ఈ 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన కార్మికులందరూ వేతన సవరణకు సంబంధించి, అదేవిధంగా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నిటికీ సంబంధం లేకుండా అన్ని సినిమాలకి ఒకే వేతనం ఇవ్వాలి, వీటితో పాటు ఈ క్రాఫ్ట్స్ నుంచే మీరు తీసుకోవాలి సినీ నిర్మాణానికి సంబంధించి అనే డిమాండ్లతోటి సమ్మె చేస్తున్నారు. ఇది దాదాపు 80 సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఉల్లంఘించడానికి కూడా వాళ్ళు తప్పుబడుతూ సమ్మె చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మరి కిరణ్ గారు ఎదురుగా ఉన్నారు. కిరణ్ గారు ప్రొడ్యూసరా కాదా ఫస్ట్ ఆయన అడగండి, తర్వాత ఆయన ఆర్టిస్టా కాదా అది అడగండి, ఆయన డైరెక్టర్ అసోసియేషన్ లో డైరెక్టర్ గా ఉన్నారా లేదా అది కూడా అడగండి. తర్వాత అన్ని తెలిసిన కిరణ్ గారే అలా మాట్లాడితే తెలియని వాళ్ళ గురించి మేమేం చెప్పగలుగుతాము? ఎందుకంటే మేము ఆయన అభియోగం ఇప్పుడు నేను విన్నాను, 10 మందికే పేపర్లో వేశారు, మిగతా వాటికి వేయలేదు అని ఒక అభియోగం చెప్పారు. కానీ ఆ పేపర్లోనే మొత్తం వినండి, మొత్తం నేను విన్న తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి. అది కింద రాశాము, ఇతర క్రాఫ్టుల వివరాలు అన్నిటికీ మీరు వెబ్సైట్ లో చూడండి, లేకపోతే ఆఫీస్కి వచ్చి సంప్రదించండి అన్న పేపర్ ఆడిచ్చేటప్పుడు 24 క్రాఫ్ట్లకి ఇవ్వటం కుదరదు కాబట్టి
ఆ పేజ్ ఇచ్చాం కాబట్టి దాంట్లో ఉన్న వాటికి ఇచ్చి మిగతా వాటికి కూడా సంప్రదించండి అన్నారు తప్ప మిగతా వాటికి రేట్లు ఇవ్వలేదని ఎప్పుడు చెప్పలేదు. అది ఫస్ట్ పాయింట్. ఆయనకి రేట్ల గురించి మాట్లాడాలి అనుకుంటే అన్ని ఆయన అన్ని తెలుసు. అక్కడ తెలిసి కూడా ఊరికే మనం ఏదో కార్మికులకి ఏదో చెప్తున్నామని చెప్పటం తప్ప దాంట్లో నిజం లేదని వాళ్ళ మనసు తెలుసు, అందరికీ తెలుసు. అది మొదటి పాయింట్. రెండో అవసరం లేదండి, కార్మికులకి ఏదో చేస్తున్నామని చెప్పడానికి అది కరెక్ట్ కాదండి. నేను ఆకృష్ణ కాదని తెలుసుకోవడానికి నన్ను పిలిచారా? ఒక్క నిమిషం, కేవీరావు గారు, కేవీరావు గారిని, కిరణ్ గారు, కేవీరావు గారిని పూర్తి చేయనిచ్చి మీరు మాట్లాడండి. చెప్పండి, రెండో పాయింట్ చెప్పండి కేవీరావు గారు. నేను మాట్లాడుకోవచ్చు, నో అబ్జెక్షన్. ఆయన మా ప్రధాన కార్యదర్శి అండి, ఆయన మా లీడర్. అందుకే ఏమండి నేను ఏం చెప్తున్నాను, మీరు మొత్తం విన్న తర్వాత వాటి డిస్కషన్ ఎలానే కంటిన్యూ చేయండి. ఎందుకంటే నాకు ఫోన్ మీరు ఇచ్చారు కాబట్టి నేను చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ అది. అందరికీ వేతనాలు పెంచుతున్నాము, పెంచాము, దీనిలో ఎటువంటిది లేదు, అది వాళ్ళందరికీ తెలుసు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ క్లారిటీ చెప్తాము. మీ అండి మేడం, మీ ఛానల్లో 99 అన్న మీ ఛానల్ పేరు 99. అవును. రేపు 99 రాస్తున్నప్పుడు నాకు ఒకటో నంబర్ తెలియదండి, 1 అంకె రాదు, 2 అంకె తెలియదండి, 99 తెలుస్తుంది మీరు అంటే ఎలా ఉంటుందో. వాళ్ళు కూడా వర్కింగ్ కండిషన్స్ రాసుకునేటప్పుడు ఫస్ట్ సెకండ్ కండిషన్స్ అన్ని ఒప్పుకున్న తర్వాత లాస్ట్ కి ఇప్పుడు ఏంటి రేట్లు అన్ని మారిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ మా పొట్టు మేమందరం మీటింగ్ పెట్టుకుని 30 రోజులు 60 రోజులు కూర్చుని డిస్కషన్ చేసుకుని అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళా మొదటికి వచ్చి నాకు మొదటిది తెలియదండి, రెండో దాన్ని మేము ఒప్పుకోలేదండి, ఫస్ట్ ఒప్పుకోలేదని చెప్పి మమ్మల్ని మా అందరినీ అవమానపరిచినట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే అదేదో ముందే చెప్పున్నట్టయితే ఏమండి ఇది మొదటిది మేము ఒప్పుకోము, రెండోది మేము ఒప్పుకోము, మాకు తెలియదని ముందే చెప్పుంటే ఇంత ఈ గొడవలు ఉండనే ఉండవు. అన్నిటికీ అయిపోయిన తర్వాత ఎలా ఉందంటే నాకు అన్ని వచ్చండి, ఏబిసిడీలు అన్ని వచ్చు, కానీ ఏబి తెలియదండి, నాకు ఏబి రాయటం రాదన్నట్టు ఉంది. దయచేసి మీరు మీ కార్మికులు మీరు ఎలా మీకు ఎలా ఉండాలంటే ఉండొచ్చు. తర్వాత ఆయన చెప్పారు డ్రైవర్ చాలా పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేసి తీసుకెళ్తాడు అని. తప్పకుండా మీరు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే కదా మీతో వర్క్ చేస్తున్నాం మేము. మాకు మీరందరూ బాగా పనిచేస్తారనే కదా మీతో ఉండాలనుకుంటున్నాము. మీరందరూ మాకు కావాలనుకునే ఉండాలనుకునే కదా మేము 60 రోజులు మీతో మీటింగ్ పెట్టాము. మేము మీతో ఉండకూడదు అనుకుంటే మీటింగ్ ఎందుకు పెడతాము, ఇన్ని ఎందుకు సెటిల్మెంట్ చేస్తాము, రేట్లు ఎందుకు పెంచుతాము, ఇదంతా శుద్ధ అబద్ధము. దయచేసి మీరు మిమ్మల్ని మోసపరచుకోకండి, మమ్మల్ని మోసగించకండి. ఓకే కేవీరావు గారు, ప్రాబ్లం ఉంటే మేము ఇంకా చెప్పేది మిమ్మల్ని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చెప్పిన రోజే ఇది నాకు కుదరదు చెప్పుంటే ఆ రోజే దాని గురించి ఎస్ఆర్లో తెలుసుకునేవాళ్ళం, ముందుకెళ్లేవాళ్ళం. అన్ని అయిపోయిన తర్వాత కండిషన్స్ అంతా రాసుకుని పేపర్ మీద పెట్టిన తర్వాత ఫైనల్ గా వచ్చే సమయానికి నాకు ఇప్పుడు 1 తెలియట్లేదండి, 2 నాకు తెలియట్లేదండి, మేము ఇప్పుడు ఒప్పుకోవండి అంటే ఇది మమ్మల్ని అవమానపరిచినట్టు ఫీల్ అవుతున్నాం మేము. ముందు ముఖ్యంగా మాకు దాంట్లో ఏముంది దాని యొక్క ప్లస్ మైనస్ తర్వాత డిస్కస్ చేద్దాం కావాలంటే, అది ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ విధంగా మమ్మల్ని అవమానపరిచితే మేము చాలా బాధపడ్డాము. మేమందరం కూడా ఫీల్ అయింది ఏంటంటే ఇంత మేమందరం కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ఫూల్ చేశారే అని ఒక బాధ మాకు చాలా ఉంది. దయచేసి కార్మికులందరికీ కూడా మా సోదరులు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు మిమ్మల్ని మోసపరచుకోకండి, మమ్మల్ని మోసగించకండి. ఇదే మా రిక్వెస్ట్. కేవీరావు గారు మీరు లైన్ లోనే ఉండండి, ఫోన్ లైన్ లో కిరణ్ గారు విన్నారు కదా, ఆయన ముఖ్యంగా మిమ్మల్ని అడ్రస్ చేశారు. ఎందుకంటే మీకు అన్ని కూడా తెలుసు, ఒక నిర్మాతగా దర్శకుడుగా అన్ని కూడా మీకు తెలుసు అని. ఆ రోజు అన్ని సమస్యలు కూడా సాల్వ్ అయినాక, మీటింగ్ లో సాల్వ్ అయిపోయినాక మీరు మళ్ళీ మొదటికి వచ్చారని అనేది కేవీరావు గారు అభియోగం. ఫస్ట్ డే నుంచి మరి ఆయన ఏం ఫాలో అయ్యారో నాకు తెలియదండి. ఆయన మోసం అనే మాట ఫస్ట్ అన్నారు, దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ మోసాలు చేయడానికి ఎవరూ లేరు, ఒకళ్ళు మోసం చేయడానికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ జీవితాలు మాకు కాదు, మాకు ట్రాక్ ఉంది మా లైఫ్లో. సో ఆ మాట కరెక్ట్ కాదు. 1, 2 అభిప్రాయ భేదాలు ఉంటాయి, దాన్ని మోసం అనే మాట అనకూడదండి ఫస్ట్ బేసిక్గా. 2 ఏంటంటే ఫస్ట్ డే నుంచి మేము చెప్తున్నాం సార్ ఇది లీగల్గా కరెక్ట్ కాదు, ఇవి మా లీగల్ అడ్వైజర్ని కూర్చొని మేము చెప్తాం. ప్రతి రికార్డులో అది ఉంది, ప్రతి మీటింగ్లో ఒక రికార్డు ఉంది. ఏది లీగల్గా కరెక్ట్ కాదంటే మేము ఎవరితోనైనా అదే ఫస్ట్ పాయింట్ ఏదైతే మా కొడాలి సోదరులు ఎవరైతే చెప్పారో ఫస్ట్ పాయింట్ ప్రొడ్యూసర్ అనేవాడు ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు అనే వర్కింగ్ కండిషన్ ఏదైతే ఉందో ఫస్ట్ డే నుంచి మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే మీరు అనాదిగా తరతరాలుగా తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన సాంప్రదాయానికి మనల్ని కాపాడుకోవడానికి మనం చుట్టూరు కొన్ని పరిధులు కొన్ని హద్దులు పెట్టుకుంటాం మన జీవితంలో.
అలాగే ఒక సొసైటీలో, అలాగే ఒక యూనియన్లో, అలాగా అలా తీసుకుంటూ వచ్చింది అది. ఈరోజు కొత్తగా వచ్చి వేరే అంటే జరుగుతున్న పరిణామాలు ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో వాటిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వేరే వేరే మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా మోసం అనే మాట మాత్రం ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఓకే, రాజేశ్వరరెడ్డి గారు మీరేమంటారు? ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పింది అంటే దాదాపు వేతన సవరణకు సంబంధించి అన్ని ఒప్పందాలు కుదిరినయ్యి. ఆ రోజు రౌండ్ టేబుల్లో అందరు కూడా ఉన్నారు, ఒప్పందాలు కుదిరినయ్యి. అది కేవలం 10 కాదు, పేపర్లో స్థలాభావం వల్ల 24కు సంబంధించిన వేతన సవరణ మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి వివరాలు అని అన్నారు. అదేవిధంగా ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి, దాదాపు 50-60% వరకు కూడా వేతనాలు పెంచాము, కార్మికుల డిమాండ్లని దేశంలో ఎక్కడా కూడా లేదు, కార్మికులకి ఇంత వేతనాలు ఎక్కడ కూడా లేదు అని చెప్పి ఈరోజు కొంతమంది నిర్మాతలు ప్రకటించారు. దానికి నేను ఒక మాట చెప్తానండి, ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఎంత ఉంది, హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ఎంత, ఏ స్టేట్ బట్టి దాన్ని అక్కడ బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ హిందీలో ఒక సూపర్ స్టార్ ఉంటారు, స్వల్పంగా తేడానే ఉంటుంది, కానీ అలాగే కట్టుబాట్లు బట్టి మాత్రమే మనకు జరుగుతాయి. 3 సంవత్సరాలకు ఒకసారి 30% పెంచాలి అనేది మనకున్న కట్టుబాటు. అందులో డిమాండ్ని బట్టి 2 క్రాఫ్ట్లకి 40% 50% ఉంటుంది, అంతకుమించి 60% ఏ క్రాఫ్ట్కి లేదు రాజశ్రెడ్డి గారు. సో ఆ సిస్టమ్ను బట్టి ఆ 3 సంవత్సరాలకి జరగాలి, ఫిబ్రవరికి జరగాలి. అది ఫిబ్రవరి నుంచి అలా తాత్సారం జరుగుతూ ఉంది, ఇప్పటికది జరిగింది అంతే. చెప్పండి రాజేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు మేము ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసి ఇక్కడ టీవీ ఛానల్ వచ్చి కూర్చొని మాట్లాడినంత మాత్రాన మేము ఏదో పెద్దలు అవ్వాలని నిర్మాతలు మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదండి. ఫస్ట్ అది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి సార్. ఎప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి కూడా గడిచిన 3 నెలల నుంచి మన డిస్కషన్లో కూడా ఫస్ట్ వర్కింగ్ కండిషన్లో ఆ 2 క్లాజులను మాత్రం మనం లీగల్గా మాట్లాడదాం సార్ అని చెప్పడం జరిగింది సార్. తర్వాత ముందుకు వెళ్ళటం జరిగింది అన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ మేము అన్నీ ఒప్పుకొని వచ్చామనేది కరెక్ట్ కాదు సార్. కొన్ని మీటింగ్లలో మీరు లేకపోవడం కూడా జరిగినాయి, నేను లేని మీటింగ్ మాత్రం జరగలేదు, కానీ ఏ మీటింగ్లో కూడా మేము ఆ 2 క్లాజులను ఒప్పుకోలేదు, లీగల్గా మాట్లాడదామని చెప్పాము. అంతే తప్పితే అవి ఒప్పుకున్నాం అనేది కరెక్ట్ కాదు. తర్వాత లాస్ట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాము, కానీ మొన్న మీకు తెలుసు నాకు తెలుసు ఏం జరుగుతుందనేది. కానీ ఇప్పుడు మా పరిస్థితి అంతా మేము 2 క్లాజులు కాదన్నా కానీ వేతన ఒప్పందాలు పెంచలేదని మీకు చెప్పలేదు. కానీ వాళ్ళు మీరు అడిగారు, ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారని, కానీ మనం మిగతా రాష్ట్రాలలో పనిచేసే అవర్స్ తక్కువ, మనం పనిచేసే అవర్స్ ఎక్కువ. కార్మిక చట్టం ప్రకారం కూడా 8 అవర్సే పనిచేయాలనేది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది వర్కర్. కానీ ఇక్కడ మాకు పరిస్థితులను బట్టి, మన ఇండస్ట్రీ పరిస్థితులను బట్టి కూడా ఒక్కొక్క కార్మికుడు అఫీషియల్గా 12 గంటలు కాల్ షీట్ టైం అయినా చిన్న వర్కర్స్ 16 గంటలు కూడా వాళ్ళకి ఆ వర్క్ మీద జరుగుతూ ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చిన్న కార్మికులు కొంత వేతనం పెంచింది వాస్తవం, కానీ అలా వేతనం పెంచామని చెప్పేసి మాకు టోటల్గా మా హక్కుల్నే తీసేస్తామన్న దాని మీదనే మేము విభేదించి రావాల్సింది. బయటకు తప్పితే నిర్మాతలకి మాకు విభేదాలు ఉండి కాదు, అండర్స్టాండింగ్లో వెళ్తున్నామని మేము కూడా చాలా కండిషన్స్ తీసేసాం. గడిచిన 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జర్నీ అలవెన్స్ ఉండేది కొన్ని క్రాఫ్ట్లకి, అది నిర్మాతలకు ఇబ్బందిగా ఉంది మనం చేయలేము అని వాళ్ళకి రకరకాల మాట్లాడినా మేము తగ్గించాం. కొన్ని కండిషన్స్ మేము ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కొన్ని కండిషన్స్. అయితే ఈ విషయంలో మేము వచ్చేసి ఏదో చేయాలని కదా, ఒప్పుకొని రాలేదు మొత్తం రికార్డ్ చెక్ చేయమనండి. ఇప్పుడు మేము ఏదైతే మీటింగ్లో అన్ని రికార్డ్ అయినది, ఒక్క రికార్డులో అయినా మేము మిగతా 2 కండిషన్లు ఒప్పుకున్నామని తెలిస్తే దేనికైనా మేము సిద్ధమండి. అలాగా అభియోగాలు మా మీద లేపడం కరెక్ట్ కాదండి. చెప్పండి వెంకట్ గారు, వెంకటేష్ గారు చెప్ప. అంటే దాదాపు కేవలం వేతన సవరణ అనే దాంట్లో మీరు అంగీకరించారు, ఒప్పందం కుదిరిందంటారు. కేవలం అంటే ఈ 24 క్రాప్స్ నుంచి మాత్రమే ఆర్టిస్టులను తీసుకోవాలనే డిమాండ్ దగ్గర ఈరోజు సమ్మె జరుగుతుందా? ఆర్టిస్టులని కాదు, టెక్నీషియన్స్ అందరూ, టెక్నీషియన్స్ కానీ అందరు కూడా, అందరినీ ఆర్టిస్టులు అంటే ఎక్కడి నుంచి తీసుకో, స్కిల్ ఉన్న వాళ్ళు ఏమైనా తీసుకున్నారు. టెక్నీషియన్స్ మెయిన్ ఏంటంటే ఈ 13 యూనిట్స్ ఉన్నాయి, 13 యూనిట్స్ డైలీ వేజ్ డిసిషన్స్ అది అనేది ఇక్కడ కంపల్సరీ ఈ ఫెడరేషన్ నుంచి మా తీసుకోవాలనేది మేము అంటున్నాం అనమాట. అంటే ఆ ఒక్క డిమాండ్ దగ్గరే ఈరోజు నిర్మాతలతో మీకు విభేదాలు, ఎందుకంటే వేతన వేతనాలు అనేది మీరు అంగీకరించారు, వాళ్ళు పెంచే దాదాపు 50-60% పెంచాము అని అంటే 50 నుంచి అసలు వేతనాలు అంగీకరించాం వాస్తవం, కానీ అంత పెంచలేదు. కానీ మేము ఉన్న సినిమా ఇండస్ట్రీ ఉన్న పొజిషన్ బట్టి మేము అంగీకరించాం, కానీ వాస్తవంగా ఇప్పుడు పెంచిన వేతనాలు 3 ఇయర్స్ వరకు వర్తిస్తాయి. అంటే ఇప్పుడున్న రేట్లకి మనం 3 ఇయర్స్కి అప్పుడు అసలు సరిపోదు యాక్చువల్గా అయితే. అందుకే అయినా కూడా మనం ఎందుకు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగాలేదని సార్, ఏదో మేమే కొంచెం కాంప్రమైజ్ వాళ్ళు ఇచ్చిన 40% ఒకరికి, 30% ఒకరికి, 35% అలా ఒకరికి ఇచ్చిన అంగీకరించాం, వేతన అంగీకరించాం వాళ్ళు.
అంతేగాని వేరే వాళ్ళకన్నా మనం ఎక్కువ పెంచాము, ఎక్కువ ఇచ్చేసాము. అక్కడేదో తక్కువ ఉంది, ఇక్కడేదో ఎక్కువ లేదు. మనకున్న సిస్టమ్ ప్రకారం మనం చేసాం. యావరేజ్ 30% అండి. రెండు క్రాఫ్ట్లకు మాత్రం ఎక్కువ వచ్చే వాళ్ళ కష్టం ఉంది. అది మా నిర్మాతలు కూడా తెలుసు, వాళ్ళు పెంచిందే మనం అడుగుతాం, పెంచారు. అది సాఫీగా జరిగిపోతున్నాయి అవన్నీ. వేతనాల గురించి ఇబ్బందే లేదండి, వర్కింగ్ కండిషన్లోనే ఇబ్బంది ఉంది. ఇబ్బంది మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం, వేతనాల గురించి మాకు ఇబ్బంది లేదు. మా పేరెంట్స్ వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు 10 నెలలు ఆలస్యమైంది, అయినా ఓకే అన్నాం. మా కార్మికులందరినీ మేము ఒప్పించుకున్నాం ఆయన లీడర్షిప్లో చక్కగా. అందరినీ 16,000 మందిని మేము ఒప్పించుకున్నాం. బట్ ఈ వర్కింగ్ కండిషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం చెప్పుకుంటున్నాం మనం. ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా చెప్పుకోవాలిగా. అవును. ఇక కేవీ రావు గారు. మేడం, ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. చెప్పండి. ఫస్ట్ కిరణ్ గారు చెప్పినప్పుడు మాకు 10 మందికి ఇచ్చారు, మీతో వాటికి ఇవ్వలేదు, వేతనాలు పెంచకుండా మమ్మల్ని ఇలా అన్నారు, ఆయనే చెప్పారు. మీతో తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాదు అందరికీ పెంచారు అని చెప్పి మళ్ళా వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే అభియోగం వాళ్ళ దగ్గరే ఉంది, ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గరే వచ్చింది. అదృష్టం ఏంటంటే వేతనాలకి మేము ఒప్పుకున్నాం అన్న విషయాన్ని, వేతనాలు మేము పెంచామనుకు అనపోయినా వాళ్ళందరూ హ్యాపీగా మేము కూడా దానికి సంతోషంగా ఒప్పుకునే ఇచ్చామనే దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. సో దాని మీద డిస్ప్యూట్ లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే మేడం, మాకు ఎప్పటి నుంచో వస్తున్న రూల్ ప్రకారం మనం ఎందుకు మారాలి అని వాళ్ళు అంటున్నారు. కానీ మనం ఎంతో కాలం ఇంతకు ముందు ఎంబాసిడర్ కారులో ప్రయాణించే వాళ్ళం, ఈరోజు ఎంబాసిడర్ కార్లు కనపట్ల. అలాగే ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎప్పుడో పరిస్థితుల ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి తప్ప, నేను చిన్నప్పుడు మేము అలానే ఉన్నాం కాబట్టి మేము అలానే ఉంటాము, నాకు అంబాసిడర్ కారే కావాలి అని ఎవరైనా అడిగితే అది మనం సమాధానం చెప్పలేం మేడం. ఇంకోటి, మీరు వర్కింగ్ కండిషన్స్ దాని గురించి మేము ముందు మాట్లాడేటప్పుడు మా దగ్గర కూడా మా యొక్క సెక్రటరీ గారు అందరూ కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఈ కండిషన్ మేము ఉంటే లేకూడదు, ఈ తీసేస్తే మేము సైన్ అయితే చేయలేము, మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, లీగల్ ప్రాబ్లమ్స్ కూడా మాకు ఉంటాయని చెప్పాము. మేము కూడా ఏమన్నా అంటే మీ లీగల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మాతో లీగల్ మీ లీగల్ అని తీసుకొచ్చి మాతో మాట్లాడించండి అని కూడా అన్నాము. మేము దానికి ఎప్పుడు మేము ఇది ఏంటంటే ఇంతకాలం అంటే అయిపోయిన తర్వాత నేను చెప్పినప్పుడు అదే లీగల్ ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పొచ్చు కదా, వెళ్ళి లాయర్తో మాట్లాడి లీగల్ ప్రాబ్లం ఉందా తీసుకోండి అది నెక్స్ట్ మీటింగ్ తీసుకొచ్చి మాట్లాడిచ్చి వచ్చి కదా. అది ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే రేట్లన్నీ రానివ్వండి, వచ్చిన తర్వాత మనం ఈ విషయం ఎత్తుదామని చెప్పి దాని గురించి మాట్లాడకుండా చేసి అప్పుడే లీగల్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడే తీసుకొచ్చి నెక్స్ట్ డే కేర్ చేస్తే బాగుండేది. సరే, దానికి కూడా మేము తప్పుగా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మా సోదరులే, వాళ్ళతోటి వర్క్ చేసుకోవాలని మాకు ఎప్పటికీ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మాతో వర్క్ చేయమని వాళ్ళు అంటున్నారు, అంటే మేము వాళ్ళతోనే వర్క్ చేయాలని మేము అనుకున్నాం, మాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు. రెండోది ఏంటంటే, వాళ్ళు మేము ఎలా వాళ్ళతో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మాతోనే ప్రొడ్యూసర్స్తో తప్ప మేము బయట పని చేయమని వాళ్ళు ఎప్పుడు అనుకోవట్లేదు మేడం. ఇప్పుడు మీరు కార్పెంటర్స్ అనుకోండి, బయట పెళ్లికి సెట్ చేస్తే వెళ్ళి కార్పెంటర్ పని చేసుకుంటారు, మా షూటింగ్ ఉంటే అప్పుడు వస్తారు, సెకండ్ ఏంటి మా దగ్గర రేటు కుదిరితే, బయట రేట్ ఎక్కువ ఉంటే అక్కడే పని చేసుకుంటారు. అలాగే లైట్ మెన్లు, పెళ్లిళ్ళు ఏదన్నా లైట్ మెన్లు కానీ కెమెరామెన్లు కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే డబ్బులు వస్తే అక్కడ పని చేసుకుంటారు. వాళ్ళు మాత్రం ఎక్కడైనా పని చేసుకోవడానికి అధికారం ఉంది, ప్రొడ్యూసర్ అనే వాడికి మాత్రం ఎవరితోనూ పని చేసుకునే అధికారం లేకుండా ఉంటుంది అనేది ఒకసారి వాళ్ళనే ఆలోచించుకోమనండి. ఎందుకంటే మేకప్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర, మేకప్ వేస్తారు, రేపు పొద్దున వెళ్ళి ఏదైనా ఎక్కడైనా బయటకు వెళ్ళి మేకప్ వేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. మరి బయట ఎందుకు పని చేస్తున్నారు? మరి మాతోనే పని చేయాలి కదా, వేరే చోట పనులు ఆపేసుకుంటారా? ఆపేసుకోలేరు. ఎందుకంటే మాకు కూడా అటువంటి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు కూడా 10 రకాలుగా ఇన్కమ్ వచ్చినప్పుడు 12 రకాలు చేసుకోమంటున్నాం. ప్లస్ మాకు వీళ్ళ పొట్ట మీద కొట్టి కానీ వీళ్ళని కాకుండా వేరే వాళ్ళతోటి వర్క్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మాకు ఆ కండిషన్ లేకపోతే లీగల్ గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం కానీ ఏ చట్టం అయినా చెప్పేదంటే ఎవరు ఎవరితోనైనా పని చేసుకోవచ్చు. మీరున్నారనుకోండి, మీ ఛానల్లో కూడా ఎవరన్నా పని చేసుకోవచ్చు. నన్నే పెట్టుకోండి, మా వాళ్ళనే పెట్టుకోండి, వీళ్ళని పెట్టుకోక మీరు బయట పెట్టుకోవడం అని మిమ్మల్ని అంటే మీరు దాన్ని అంగీకరించలేరు. మేము కూడా వీళ్ళతోనే వర్క్ చేస్తాం. ఎవరైనా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు బయటతో వర్క్ చేసుకుంటే దాన్ని సాకుగా చూపించి దానికి మొత్తానికి ఇది తీసేయండి అని వాళ్ళు అడుగుతున్నారే, అది భావ్యం కాదు. అది మాకు కూడా చాలా బాధగా ఉంది. మేము వాళ్ళతో వర్క్ చేయకూడదు అంటలే, మాకు వీళ్ళతోనే వర్క్ చేస్తాం. సరే, వీళ్ళ మెంబర్లు వేరే వాళ్ళ మెంబర్ వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళ మెంబర్లు షూటింగ్కి వెళ్ళకండి. మీరు కంట్రోల్ పెట్టుకోండి మీ మెంబర్ని మీరు కంట్రోల్ పెట్టుకోకుండా మమ్మల్ని కంట్రోల్ పెట్టాలనుకోవడం చాలా తప్పు మేడం.
మీరు కావాలంటే మీ మెంబర్ ద్వారా పనిచేస్తుంటే మీ మిగతా మెంబర్స్ వెళ్ళకండి, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఉంటుంది కదా. మీరు మాత్రము వేరే వాళ్ళు పనిచేస్తే మీరు వెళ్ళి చేసుకోవచ్చు, మీ వర్క్ మాత్రం దెబ్బతినకూడదు. ప్రొడ్యూసర్ అనేవాడు మాత్రము మీ చెప్పినట్టు మీ కంట్రోల్ ప్రకారం ఇలానే ఉండాలి అని మీరు అంత మాత్రం భావంగా లేదు. దయచేసి ఇది మా విన్నపము, వాళ్ళందరికి కూడా చెప్పేది ఇది ఏమి దాంట్లో ఏమీ లేదు, ఊరికే ఊహించుకుని కొందరు దాన్ని అనవసరంగా పెద్దగా చేస్తున్నారే తప్ప అంత హ్యాపీగా జరుగుతున్న దాన్ని షూటింగ్ ని మానేసుకుంటే ఈ రోజు మానేస్తారు, నాలుగు రోజులు మానేస్తారు, ఐదు రోజులు షూటింగ్ చేయక తప్పదు, మేము వాళ్ళతో పని చేయక తప్పదు, వాళ్ళు మేము కలిసి ఉండక తప్పదు, వాళ్ళు మాతో పాటు ఉండాల్సిన అవసరం మాకు ఉంది, వాళ్ళకి మాతో కలిసి ఉండే అవసరం ఉంది. కాబట్టి మీరు దాన్ని వాళ్ళందరూ కూడా మంచిగా ఆలోచించి మీరు షూటింగ్ ఆపినంత మాత్రాన ఏమవుతుంది, నాలుగు రోజులు షూటింగ్ ఆపుతారు, ఐదు రోజులు మళ్ళీ షూటింగ్ చేస్తాము, ఏదో ఒకటి. కానీ మనం అనుకున్న పద్ధతి సామరస్యంగా మనం ఏమనుకున్నామో మీ మనసు తెలుసు. రికార్డింగ్లు అంటున్నారు, ఓకే రికార్డింగ్ మీరు చూస్తారంటే చూసుకోండి, దాని గురించి మా బాధలేదు. కానీ ఏమి జరిగిందో మీ మనస్సాక్షికి తెలుసు, ఏమి జరిగిందో మా మనస్సాక్షికి తెలుసు. దయచేసి మనస్సాక్షిని మోసం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది. ఓకే, మీరు లైన్ లో, మీరు లైన్ లోనే ఉండండి. కేవీ రావు గారు చెప్పండి. కిరణ్ గారు విన్నారు కదా, మాట ఆయనకి బాగా జీర్ణం వచ్చేసి నోట్లో వచ్చేసింది. మోసం అనే మాట ఫస్ట్ తప్పండి. ముందుగా ఆయన ఒక మాట అన్నాడు, ఈ 24 క్రాప్స్ కు సంబంధించిన సభ్యులందరూ కూడా బయట పనులు చేసుకుంటా ఉన్నారు, వీళ్ళందరూ బయట పనులు చేసుకోవచ్చు, మేము మాత్రం బయట వాళ్ళని పెట్టుకోవద్దా. నాకు బ్రదరే, మాటకు మాట చెప్పుకుంటే ఇలా చాలా చాటభారతం అవుతుందండి. మనం ఎక్కడ ఏ విషయం మాట్లాడుతున్నా ఆ విషయమే మాట్లాడాలి. బయట మేకప్ అంటే బయట మేకప్ ఎవరిని వేసుకోవద్దని చెప్తున్నాడా ఏంటైనా, బయట పెళ్ళిళ్ళకి ఎవరు సెట్ అయ్యొద్దని చెప్తున్నాడా ఏంటైనా, అది కాదు కదా. సెట్ కావాల్సి వచ్చినప్పుడు సెట్ వాళ్ళు అడుగుతారు, ఎవరిని ఇప్పుడు ఉంటే వాళ్ళు తీసుకొస్తారు. మేకప్ మీరు మేకప్ కావాలి మీకు, ఎవరో ఒకరు మేకప్ ఆర్టిస్ట్ని తెచ్చుకుంటారు, అది తప్పటండి. అంటే నిర్మాణం మాత్రమే చేయాలి అంతే, బయట రియల్ ఎస్టేట్ చేస్తాడని అంటున్నాం మనం ఎందుకు సార్? వేరు వేరు మాట్లాడి మాట్లాడుకుంటాం మనం, ఎవరికి ఏం కావాలో అది మాట్లాడాలి ఫస్ట్. అంతేగాని బయటికి వెళ్ళి మేకప్ ఆర్డర్ చేస్తున్నాడు, డ్రైవర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంకోటి ఆవిడకో పక్కింటోడికి డ్రైవింగ్ చేశాడు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మనం ఏం మాట్లాడుతున్నాం? ఆ వర్కింగ్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఏదేదో మాట్లాడే దానికి మోసం అనే పేరు పెట్టి ఏది చేయటం, మనకున్న అనుబంధం ఏదైతే ఉందో మనం కలిసే ఉంటాం జీవితాంతం అంటున్నాం, మళ్ళీ మోసం మోసం అంటున్నాం ఎందుకని? సో మేము ఎప్పుడు మాకు పేరెంట్స్, ఆయన బ్రదర్స్ అంటున్నాను, నేను పేరెంట్స్ అంటున్నాను, పేరెంట్స్ మాకు వాళ్ళు. మేము అడుగుతున్నది ఒకటే, మా భయ్యాలు మాకున్నాయి, మా కార్మికులు మా కష్టం మాకుంది, మేము మా 16,000 మంది గురించి మేము మాట్లాడుతున్నాము. వాళ్ళందరూ యునానిమస్గా తీసుకున్న డెసిషన్, కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఆ రోజు రౌండ్ టేబుల్ ఆ మీటింగ్ లో మీరు అందరూ అంగీకరించారు అనేది వాళ్ళు అంటారు. నేను అంగీకరించలేదని మా నాయకులు చెప్పారు, మా సెక్రటరీ గారు చెప్పారు, నేను చెప్తున్నా. అది ఫస్ట్ నుంచి చేయలేదండి, ఆ రెండు క్లాజులు మాత్రం జరగలేదు, అది ఒప్పుకోలేదు మేము. అది జరగదని కూడా, ఏ క్రాఫ్ట్ రెండు క్లాజుల్లో ఒకటి క్రాఫ్ట్ అదే ఈ క్రాఫ్ట్స్ నుంచే తీసుకోవాలనేది వద్దంటున్నారు, కండిషన్ వద్దనేది నిర్మాతలు అంటున్నారు. రెండో నిబంధన ఏంటండి? రెండవది చిన్న సినిమా పెద్ద సినిమాకి ఒకే వేతనం, ఒకే రేట్ కాకుండా అది వేరే చెప్పారు. దానికి మేము సరే చాలా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి చిన్న సినిమాల గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఛాంబర్ ఫెడరేషన్ ఒకసారి మాట్లాడుకుందాం సార్, ఇది ఎలాగానే ముందుకెళ్దాము, ఏదో రకంగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. దాని మీద ఎవరికి లేదు, కానీ ఇప్పుడు చాలామంది వర్కర్స్లు అది ఎలా డెఫినేషన్ చేస్తారనే దాని మీద ఇబ్బందిగా ఉంది. అది ఇబ్బందిగానే ఉంది ఆ క్లాజ్. దాని గురించి కూడా చర్చించుదాం సార్ అని మనం చెప్తూనే ఉన్నాం, కానీ వాళ్ళు నిన్న ఇచ్చిన పేపర్లో ఓన్లీ ఛాంబర్ డిసైడ్ చేసిన వరకు మాకు హక్కు లేకుండా పోతుందనేది మాకు కూడా కొంచెం ఇబ్బందిగా. ముందు మేము మాట్లాడుకుంది ఫెడరేషన్ ఛాంబర్ నిర్ణయిస్తుంది అనుకున్నాం, కానీ పేపర్లో ఇచ్చిన దాంట్లో ఛాంబరే నిర్ణయిస్తుందనే వరకే ఇంకా భయాందోళనలు పెరిగినాయి అన్నమాట. దాని మీద కూడా కొంత ఎస్టాబ్లిష్మెంట్ కావాల్సి వచ్చింది వర్కర్స్. వెంకటేష్ గారు చెప్పండి. చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటే పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాలో వర్క్ ఎక్కువ ఉంటుంది. పెద్ద సినిమా యాక్చువల్గా 120 రోజులు 130 రోజులు చేస్తారు, చిన్న సినిమా 20-30 డేస్ చేస్తారు. చిన్న సినిమా తీసుకునే నిర్మాత దగ్గర నిర్మాత కండిషన్స్ వేరు, పెద్ద సినిమాలు తీసే నిర్మాతల కండిషన్స్ వేరు, ఇది అందరికీ కూడా తెలిసిందే కదా. ఆయన అదృష్టం మాట్లాడుతున్నారు అలా. ఇప్పుడు అదే అంటే కండిషన్స్ అంటే చిన్న ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా అయి ఉండొచ్చు, కాదంటలేదు. ఇప్పుడు చిన్న సినిమా తీసుకునే నిర్మాత ఎన్ని రోజులు, ఒక 20 డేస్ తీసి 30 డేస్ ఇస్తాడు, కానీ అదే వర్క్ చేయాలి. 2 అవర్స్ షూటింగ్ సినిమా అయితే ఉంటుందిగా, సో ఆ వర్క్ చేసి అతను ఆ 60 డేస్ 20 డేస్లో చేస్తాడు. సో బడాన్ ఎక్కువ అతనికి పనిచేసి అతనికి. పెద్ద సినిమా అయితే రోజు 2 సీన్లు తీయగలరు, చిన్న సినిమాకి 5-6 సీన్లు తీస్తారు. ఇప్పుడున్న డైరెక్టర్లు 5 సీన్లు తీస్తున్నారు, 5 సీన్లకి పనిచేసేది ఇతనే. సో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమా వర్క్ ఎక్కువ ఉంటుంది. వర్క్ ఎక్కువ ఉంటే వర్క్ చేసే వాళ్ళని రేట్ తగ్గించి నువ్వు పని ఎక్కువ చేయి, కానీ రేట్ తగ్గియాలి చిన్న సినిమా. అది ఎలా పాసిబుల్ అయింది? అది చేసేవాడు ఎలా చేస్తాడు చెప్పండి? మనం అడగొచ్చు, కానీ ఎలా కష్టం ఎక్కువ చేసి పని తక్కువ తీసుకోమంటే ఇట్లా డబ్బులు ఎక్కువ తక్కువ తీసుకోమంటే కుదరదు కదా. అది దానికి కూడా మేము ఏం చెప్పామంటే ప్రొడ్యూసర్ శ్రేయస్సు
ఆలోచించే మనం ఏం చెప్పామంటే, సపోజ్ లైటింగ్ డిపార్ట్మెంట్లో 10 మంది ఉండాలి అనేది ఒక పద్ధతి ఉందనుకోండి, దానికి ఎంత తక్కువ మందిని పెట్టు, ఎక్కువ పని చేస్తారు ఇంకా ఈ తక్కువ మంది అంత పని చేయాలి, అలాంటి వెసులుబాట్లు ఉన్నాయి. ఫెయిర్గా చెప్పాలంటేనండి, మీ అంటే మీకు అవగాహన ఉండే ఉంటుంది డెఫినెట్గా, పెద్ద సినిమా పెద్ద హీరో పెద్ద సినిమాకి వచ్చే రేటు వేరండి, 24 కార్పులు ఎవరికైనా కానీ కార్డ్ రేట్ ఉండదండి, కానీ అలా ఎముకలు జరిగిపోతున్నాయన్నీ. బట్ ఇది కూడా మనం అడ్వాంటేజ్ ఇచ్చాం, తక్కువ మందిని పెట్టుకోండి బట్ మెంబర్లే పెట్టుకోండి, 10 మంది అవసరం అయిన చోట ముగ్గురునే పెట్టుకోండి, మనం క్యాటర్ చేస్తామని చెప్తున్నాం. మన అంతా సాఫీగానే ఉందండి, కేవలం ఏంటంటే ఈ ఒక్క కండిషన్లోనే ప్రాబ్లము. ఆయన మరి అంత పెద్ద పెద్ద మాటలు గబుక్కుని ఆయనకి ఏం బాధ అనిపించిందో కానీ, మేము బ్రదర్స్ మమ్మల్ని అనేస్తున్నాడు కానీ ఆయన, అది కరెక్ట్ కాదు. ఈ చిన్న విషయం పెద్ద మనసుతో ఆలోచిస్తే, ఆ పేరెంట్గా ఆలోచిస్తే చాలా చిన్న విషయం. ఓకే, కేవీరావు గారు చెప్పండి, కేవలం ఆ మొదటి వేతనాల సవరణకు సంబంధించి అందరూ కూడా ఒప్పుకున్నారు, కేవలం ఆ 2 నిబంధనలు, ఒకటి బయట వాళ్ళని పెట్టుకోవచ్చు అనన్న అది ఛాంబర్ నిర్ణయిస్తుంది అనేది మీరు తీసుకున్న నిర్ణయం ఒకటి, అదేవిధంగా ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలకు ఒకే వేతనాలు కావాలన్నాన్ని మీరు వ్యతిరేకించడం చెప్పండి. కాదు, 2 పెద్ద సినిమాకి చిన్న సినిమాలకి ఒకటే వేతనం ఉండాలి, అదే వేతనంతో పనిచేయాలి అనేది ఎక్కడా పనిచేయరు మేడం. అది ఎవరు, మా చిన్న ప్రొడ్యూసర్స్ మా దగ్గర చిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళని అడ్డు చేస్తూ మేము ఎటువంటి అగ్రిమెంట్లు చేయలేమని ముందే చెప్పాము, అది వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. ఛాంబరు 2 కలిపి డిసైడ్ చేద్దాము అని అన్నమాట వాళ్ళ మాట ఇష్టమే, కానీ మేము అగ్రిమెంట్ చేయకుండా పేపర్లో మేము ఇద్దరం కలిసి డిసైడ్ చేస్తామని మేము అనలేము, ఎందుకంటే మా ఇద్దరికి అగ్రిమెంట్ అయి ఉంటే డెఫినెట్ గా క్లాస్ పెట్టేవాళ్ళము, మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్ మేము ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మేము డిసైడ్ చేస్తామని చెప్పాము, అదే అగ్రిమెంట్ అయితే అగ్రిమెంట్ ప్రకారం ఇద్దరు డిసైడ్ చేస్తామని ఉండేది. అగ్రిమెంట్ లేకుండా నేను వాళ్ళు మేము ఎలా డిసైడ్ చేస్తామంటాము, మా వాళ్ళ గురించి మేము ఎలా అది అడిగే హక్కు మాకెలా ఉంటుంది. మేమేమన్నామంటే మేము ఇచ్చిన పేపర్లో మేము ఈ వేతనాలు ఇస్తానికి ఒప్పుకున్నామని చెప్పామే తప్ప, మేము ఎక్కడా ఫెడరేషన్ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళతో మేము అగ్రిమెంటే చేయలేదు, అవ్వలేదు కదా. సో మేము వాళ్ళ ఆ విధంగా మమ్మల్ని ఏమి అడ్డు చేయలేదు, ప్లస్ వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారేమో, మాకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదు. మీరు ఇప్పటికి కూడా మేడం దయచేసి ఏంటంటే, మేము కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళకి అన్ని మనసాక్షి ప్రకారం వాళ్ళకి తెలుసు, దాని ప్రకారము మేము ఇప్పుడు కిరణ్ గారి ఊరికి ఏంటంటే నేను ఏదో మోసం చేశానంటే దాని ఏదో 4 సార్లు మాట్లాడుతున్నారు, నేను మోసం అంటే ఏంటి అలా అని కాదు, మా మోసం అంటే ఏంటంటే మీరందరూ ఒప్పుకున్నారు తర్వాత ఒప్పుకోవట్లేదనే బాధ మా దగ్గర అంతే, మీరేమంటున్నారు ఒప్పుకోలేదంటున్నారు దానికి మనం ఏం చెప్పగలుగుతాము, అందుకే మీకు మనసాక్షిగా తెలుసు అంటున్నాం మేము, మేమేమంటున్నాము ఒప్పుకున్నారు మేమంటున్నాము ఒప్పుకోలేదు మీరు అంటున్నారు దానికి ఎవరు ఏం మాట్లాడలేము. చివరిగా చెప్పండి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ సమస్య పరిష్కారం ఏముంటుంది మేడం, సమస్య పరిష్కారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. చెప్పండి, మీరే ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలనేది ఇక్కడ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి సంబంధించిన నాయకులందరూ కూడా అంటున్నారు. మేమన్నాం కదా మేము వాళ్ళతో కలిసి ఉండాలి, మాకు వాళ్ళే కావాలి, ఇది మా మనస్సాక్షి ప్రకారం నేను చెప్తున్నది, మాకు ఫెడరేషన్ ఇప్పుడు ఉన్న ఫెడరేషన్ వాళ్ళే కావాలి మాకు, ఉండాలనుకుంటున్నాను కానీ అది మాకు అడల్ మేము చేయలేము, ఎందుకంటే మాకు రేపొద్దున మేము లీగల్ గా దాని మీద మేము తట్టుకోలేము, రేపొద్దున సీసీఐ నుంచి కంప్లైంట్ వచ్చినా రేపొద్దున ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా మేము ఫేస్ చేయాలి, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు, అగ్రిమెంట్ చేసేది మేము కాబట్టి దయచేసి మేము దాని దృష్టిలో పెట్టుకున్నాం తప్ప వీళ్ళతోనే పనిచేయాలనేది మా మనసులో ఉంది, అది వాళ్ళు మమ్మల్ని నమ్మట్లేదు, అది కాదు ఓకే పోనీ మేము మంచి మమ్మల్ని నమ్మట్లేదు ఇంకేమంటాం దానికి, మీరు మంచివాళ్ళు అని చెప్పింది బాగా నమ్ముతున్నాను సార్, మిమ్మల్ని నమ్మట్లేదు అనే మాట మాత్రం నేను నమ్మట్లేదు సార్, అది మీ ఇష్టం
మిమ్మల్ని మేము నమ్ముతున్నాము సార్. నిర్మాతను నమ్ముకుండా ఎక్కడ పోతా ఉండి మేము, మా పేరెంట్స్ నమ్ముకుండా మేము ఎక్కడ పోతా ఉండి, మేము గొంతెత్తి అరుస్తుంటే మమ్మల్ని నమ్మట్లేదు, మమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకండి బాబు సార్, మాకు వేజెస్ గురించి ఇబ్బంది లేదు. మేము ఒక రూపాయి అయినా వాళ్ళు ఒక రూపాయి తగ్గినా వేజెస్ గురించి చక్కగా చేసుకున్నాము. అన్ని కండిషన్స్ కూడా మేము ఒక మెట్టు దిగాం, వాళ్ళు ఒక మెట్టు దిగారు. ఒక కుటుంబ దీనిగానే మేము చేసుకున్నాము. మా పేరెంట్స్ తోటి ఉన్నట్టే మమ్మల్ని బిడ్డలాగే వాళ్ళు చూస్తారు. మా నిర్మాతలు, మా ఛాంబర్ కానీ, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, సంస్థలు ముఖ్యం మాకు. మా ఫెడరేషన్, మా కార్మికులు పక్షాన చెప్పాలంటే మాకు ఈ కండిషన్ ఒకటే, మాకు హడ్డీలు. మేము వాళ్ళతోనే పనిచేస్తాం. మీరు చెప్పండి, కండిషన్ ఒక్కటే హడ్డీలు అంటున్నారు, మీ స్టాండ్ ఏంటో చెప్పండి. కండిషన్ మీద ఏంటంటే, ఫస్ట్ నుంచి మేము అన్ని కండిషన్స్ అన్ని అనుకుని ఆ కండిషన్స్ ప్రకారం తర్వాతే రేటు వెయిటెస్కి వెళ్ళాలని మేము అందరం భావిస్తున్నాము. అది మా ఫీలింగ్. ఇప్పటికైనా మా గేట్స్ అన్ని ఓపెన్ గానే ఉన్నాయి. ఏ రోజైనా కార్మిక సోదరులు మా దగ్గర రావచ్చు, మాట్లాడుకోవచ్చు. వాళ్ళు దాని గురించి, దానికి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు. అంటే చర్చలకి సిద్ధమంటారా మళ్ళీ? ఎప్పుడైనా అది వాళ్ళందరూ తెలుసు. ఎప్పుడే అడుగుతున్నాం, ఈ రోజు ఫోన్ చేశాం మేము. మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నాము. మాకి కావాలి దానికి పరిష్కారం చెప్తుంది. డెఫినెట్ గా మేము వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళు మాతో రావచ్చు, మాతో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ప్లస్ అందరికి, మా సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, 30వ తారీఖు నాడు ఒక ప్రోగ్రామ్ ఉంది మన తుఫాన్ దాని గురించి. వాళ్ళందరూ కూడా దాని గురించి బాగా థింక్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని మేము మనసా వాచ వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కేవీ రావు గారు. కిరణ్ గారు చెప్పండి, చర్చలకి సిద్ధంగా ఉన్నాము. అన్నిటి మీద కూడా మేము ఎప్పుడు మా డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. మేము అందరం కూడా కలిసే పని చేయాలనుకుంటున్నాం అనేది కేవీ రావు గారు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అసలు మా డోర్లే నిర్మాతలండి, మూసుకున్నా క్లోజ్ చేసిన వాళ్లే. మా డోర్లే ఛాంబర్. మేము ఆ ఛాంబర్లో సెక్యూరిటీగా బతుకుతున్నటువంటి కార్మికులు మేము. మేము మా నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని మా జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నాం మేము. వాళ్ళ గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మేము తోటి కార్మికులు ఎలాగ పనిచేయాలి చెప్పండి. బయట వాళ్ళు వచ్చి పనిచేస్తారు, మీరు ఇదే చేయండి అంటే వాట్ ఈస్ దిస్, ఇది కరెక్ట్ కాదు. అదే, అదొకటి మేము ఉదయమని చెప్తున్నాం. తర్వాత కొడాలి గారు ఇంకో మాట కూడా అన్నాను, 30th ప్రోగ్రామ్ అని. 30th ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. మాకు ఒక దాస నారాయణరావు గారు కానీ, మా నాయకులు అందరూ కూడా, ఇటు నిర్మాతల నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, ఎన్వి ప్రసాద్ గారు కానీ, బూరుపల్లి శివరామకృష్ణ గారు కానీ, కొడాలి గారు కానీ, సురేష్ బాబు కానీ, అద్భుతంగా పర్వతనేని కిరణ్ గారు కానీ బ్రహ్మాండం చేస్తారు. మేమంతా పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను, వెంకటేష్ గారు, రాజేశ్వర రెడ్డి గారు ఆ ప్రోగ్రామ్స్ నుంచి ఇక్కడికి వచ్చాం. అది గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరుగుతుందని దానికి దీనికి సంబంధం లేదు. వన్, దీని గురించి మాత్రం ఈ కండిషన్ మాకు హడ్డీలే. మేము బయట వాళ్ళు సార్, 24 క్రాఫ్ట్లు బయట వాళ్ళతో చేసుకోండి, మేమేం కాదంటలేదే. 24 క్రాఫ్ట్లు మాతో చేయండి, మేము మాతోనే చేస్తా ఉన్నాం. అది తప్పండి, ఎవరితో పని కలిసి పనిచేసే రైట్ కూడా మాకు లేదండి. అది కరెక్ట్గా ఆ విషయం తప్పు కానీ, తప్పు అనే మాట కానీ, మోసం అనే మాట కానీ, 24 క్రాఫ్ట్లు కాకుండా మిగిలినవి బయట వాళ్ళతో చేసుకోండి అంటే 24 క్రాఫ్ట్లు ఉంటాయమ్మా. ఈ 24 క్రాఫ్ట్లు కొత్తగా మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు సినిమా చేస్తున్నారు మేడం, 24 క్రాఫ్ట్లు మీరు పెట్టుకుని మీరు చేసుకోండి. వీ డోంట్ బాదర్, మేము అసలు అబ్జెక్ట్ చేయం, మేము మీ దగ్గరికి రాం. 24 క్రాఫ్ట్లు మమ్మల్నే తీసుకోండి, అది మా రిక్వెస్ట్. మీరు 10 మంది మాత్రమే తీసుకుని ఇంకో 14 మంది బయట వాళ్ళు తీసుకుంటారు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది ఒక సిస్టమ్. 24 క్రాఫ్ట్లు కలిస్తే మన ఫెడరేషన్, అలాంటి 6 ఫెడరేషన్లు కలిస్తే ఐఫెక్, అలాంటి 150,000 మంది కార్మికులు కలిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు 16 లక్షలు మనకి, 16 లక్షల కార్మికులు ప్రపంచంలో వరల్డ్ వైజ్. ఇదంతా ఒకటే మాట మీద ఉంటుంది. మేము ఒక డెసిషన్ తీసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కార్మికుడు దానికి కట్టుబడి ఉంటారు, దానికి సపోర్ట్ చేస్తారు. దిస్ ఈస్ దిస్. చెప్పండి రాజేశ్వర రెడ్డి, చివరగా దీనికి ఏంటి ముగింపు ఏంటి? ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, ఎన్నో సినిమాలు, టాప్ హీరోల సినిమాలన్నీ కూడా ఆగిపోయినాయని అనేది ఒక ఆందోళన తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ముగింపు అండి, మేము షూటింగ్ లాపాలనేది ఏ రోజు ఆలోచించమండి. ఇప్పుడు ఇప్పటిదాకా వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ క్లాజ్ ముందు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, ముందు నుంచి మాకు కుదరదనే చెప్తున్నాము. కుదరదని చెప్తున్నాం, చెప్తూనే ఉన్నాం. లీగల్గా ఏంటి ప్రాబ్లం వస్తుందని కూడా డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. మేము తెలుసుకున్నాం మాకు అవసరం లేదని, మా కార్మికులకు ఆ కండిషన్ వర్తించదని మేము డిస్కషన్ చేసిన దాంట్లో తెలిసారు. వాళ్ళు ఎందుకు బలవంతం చేస్తారో మాకు తెలియదు. ఫస్ట్ పాయింట్, వేజెస్ విషయంలో కూడా గడిచిన 3 నెలలు కూడా వాళ్ళు మేము ఒకటన్న ఉద్దేశంతోనే
ఛాంబర్లో మీటింగ్లు పెట్టుకున్నాం. మా ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఏ ప్రాబ్లం ఉందంటే అందరిని తీసుకెళ్ళి మాట్లాడించినాం, రకరకాల డిస్కషన్ చేసుకున్నాం. ఒక ఇండస్ట్రీ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు వస్తున్నాయని తెలిసే ముందుకెళ్ళాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో 10 కాలాల పాటు సినిమా ఇండస్ట్రీ ముంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము కూడా ముందుకొచ్చాం, వాళ్ళు ముందుకొచ్చారు. ముందుకు తీసుకెళ్ళడానికే మేము ప్రయత్నం చేశాం. అంతే తప్పితే మేము ఎప్పుడు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ మా సేమ్ టైం మాకు కూడా మా కార్మికులకి కొన్ని ఇబ్బందికరం ఉన్నాయి. అది మేము తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయాల్సి వచ్చింది. తప్పితే మా నిర్మాతలను ఇబ్బంది పెట్టాలి, రిలీజ్ సినిమా ఆపాలి మాకు అనేది మేము 3 నెలల నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాం. వాళ్ళకి తెలుసు, ఛాంబర్ వాళ్ళు కూడా ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఉన్నాయి, వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. కానీ తప్పని పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా ఈ ఒక ఏదో ఒక రకంగా ఇది ముందుకు తీసుకెళ్ళి నిర్మాతలు బాగుండాలి, సేమ్ టైం వర్కర్స్ కూడా వాళ్ళకు మాకు వెసులుబాటు ఫ్లెక్సిబిలిటీ మేము కూడా పనిచేసే విధంగా మాకు కూడా పనిచేసిన దగ్గర ఇబ్బంది లేకుండా కావాలండి. మాకు అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజు నుంచి మాకు కావాల్సింది ఏంటండి. ఇప్పుడు తెలియని వాడికి తెలిసినట్టు అయిపోయింది ఆ పేపర్లో వేస్తే, మిమ్మల్నే పెట్టుకోవాలా ఎవరిని పెట్టుకుంటే ఏందన్న పరిస్థితికి నిర్మాతలు వస్తారు రేపటి నుంచి. గడిచిన 4 రోజుల కిందనే వేజెస్ పెంచిన వేజెస్ ఇస్తామని చెప్పారు. మేము ఫోన్ చేసి సార్ పెంచారు వేజెస్ ఇచ్చేయండి అంటే ఇవ్వకుండా ఛాంబర్ లెటర్ వస్తేనే ఇస్తామని మొండికేశారు ప్రొడ్యూసర్స్. ఇలాంటి క్లాజ్ ఉన్న తర్వాత నిన్ను పెట్టుకోవాలని రూల్ ఎక్కడ ఉందా, నువ్వు అవసరం లేదు, నాకు నచ్చినని పెట్టుకుంటా, నువ్వు అవసరం లేదంట. ఏదో ఏమవుతాడు వర్కర్స్ యూనియన్ లీడర్స్ కొంచెం ఇబ్బంది అనిపించి వెళ్ళిపోయి ఏదో గొడవ చేస్తారు, వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టి ఏదో గొడవలు జరుగుతాయి. ఇలాంటి పద్ధతులు మాకు అవసరం లేదు సార్. అందుకే ఈరోజు ఇంత ఆవేదనతో తీసుకున్న నిర్ణయం తప్పితే పండుగకు సినిమాలు ఆపాలని కానీ మాకు ఇంకో ఉద్దేశం కానీ, పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఉన్నాయి, షూటింగ్లు ఇబ్బంది ఉందని మాకు తెలుసు. కానీ మా సమస్య మాది మాకు ముందు ఇంపార్టెంట్ కదా మా కార్మికులు, దాని మీద ఆగిపోవడం కానీ ఇంకోటి లేదండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అదే కొడల వెంకటేశ్వర గారి మాటలోనే మేము వాళ్ళతోనే పనిచేస్తాము, మేము వాళ్ళు మమ్మల్ని కాదనుకుంటున్నారు తప్ప మేము కాదనుకోవట్లేదు, వాళ్ళతోనే పనిచేస్తాం అంటూనే ఉన్నారు. మీతో అదే ఫస్ట్ కండిషన్, మేము ఎవరితోనైనా పనిచేస్తాం, మేము చేయవాలి. మాతో మాత్రం పనిచేస్తారు కదా, అదే పేపర్ మీద పెట్టమంటున్నాము. ఇఫ్ యూఆర్ రైట్, మాతోనే పనిచేస్తారు కదా, ప్రేమగా అన్నాడు మా అమ్మాయి, అతను మా పేరెంటు, మా ప్రొడ్యూసర్ అనేవాడు, మా ఛాంబర్ మా పేరెంటు, నీతోనే పనిచేస్తాను నాన్న. ఆ విషయమే ఒకసారి చెప్పండి, బయట పేపర్ మీద పెట్టాలి అంటారు మీరు, మన అగ్రిమెంట్ ఉండాలి కదా, ఉంది దానికి ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి కదమ్మా. వెంకట్ గారు చివరిగా చెప్పండి మీరు, ఇదే డిమాండ్ ఉన్న అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ఈ నిబంధనే కంటిన్యూ చేయాలి, అదొక్కటే ఈ రోజు మీ స్ట్రైక్ కి సంబంధించి మిగిలి ఉన్న క్లాజ్ అంతే. ఆల్రెడీ ఉన్నదాన్ని యాసిటీకి పెట్టేస్తే అందరి పనిలో 80 ఏళ్ల నుంచి వస్తున్న తెలుగు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగి, సాంప్రదాయం ఆన్వాయితీ పక్కన పెడితే ఫస్ట్ ఒక రైట్. ఇప్పుడు యూనియన్స్ ఎందుకు ఉంటాయి, ఒక 1000 మంది ఉన్నారు, 1000 మందికి ఒక లీడర్ నిన్నుకున్నాడు ఎందుకు, వాడు సమానం చెప్పాలని, ఒక సెక్యూరిటీ భద్రత కోసం, ఒక కార్మికుడికి భద్రత కోసం. అంతేగాని మనకి ఆనవాయితీ అన్ని వద్దు, ఆనవాయితీ భద్రత మీరు ముందే అన్నారు. మనిషి ఎప్పుడు ఒకేలా ఉండాలి, అంబాసిడర్ గారే కావాలి, ఇవన్నీ ఉదాహరణలు కాదు. మనిషి పరిస్థితులను బట్టి, పరిసరాలను బట్టి, వయసును బట్టి, స్థితిని బట్టి, ఆలోచన బట్టి మనిషి మారుతూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి. బట్ సిస్టమ్ మర్చిపోయి అప్డేట్ అవుతారండి, అది అప్డేట్ కాదు, మనిషి మనిషే కదా, ఎప్పటికైనా మనిషి మంచిగానే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. కూడా లేనిది మాకే కాదు కదండి, చెన్నైలో ఇండస్ట్రీ ఉంది, చెన్నైలో లేనిది బెంగళూరులో ఉంది, బెంగళూరులో లేదు కేరళలో ఉంది, ఎక్కడ లేనిది మాకే అనేదానికి ప్రాబ్లం కదా. ఒక రూల్ కావాలంటే అక్కడ లేదు కదా అంటారు, ఒక రూల్ కావాలంటే ఇక్కడ ఉంది కదా. థ్యాంక్ యూ కిరణ్ గారు, అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి గారు, వెంకటేష్ గారు, అదేవిధంగా నిర్మాతల నుంచి కేవీ రావు గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు ఆగిపోయిన తెలుగు సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం కావాలంటే ఖచ్చితంగా 24 క్రాప్స్ నుంచే సినిమాల్లో కార్మికుల్ని పెట్టుకోవాలి, సినిమాల్లో ఆర్టిస్టులను కానీ టెక్నీషియన్స్ని కానీ అందరినీ కూడా గతంలో ఏదైతే పద్ధతి ఉందో అదే పద్ధతి కొనసాగించాలి, ఆ నిబంధన ఒప్పుకుంటేనే సమ్మె విరమిస్తాము అని చెప్పేది ఈరోజు సినీ కార్మిక ఫెడరేషన్కి సంబంధించి కిరణ్ గారు కానీ, రాజేశ్వర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వెంకటేష్ గారు కానీ అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ చర్చలకి రావాలి అని చెప్పి చర్చలకి సిద్ధమని అనేది కేవీ రావు గారు అంటున్నారు నిర్మాతల మండలి నుంచి. మొత్తం మీద ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కావాలి అని కోరుకుంటూ ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. అబద్ధాలు చెప్పుంటే ఈరోజు అధికారంలోకి ఖచ్చితంగా వచ్చిందని అర్థం అనేది సిద్ధం.